ఈ సాయంకాల సమయంలో ప్రభువుని గురించిన గొప్ప కృపను బట్టి సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. సమయం ఇచ్చిన దైవజనులు పాస్టర్ నిరీక్షణ గారికి నా హృదయపూర్వక వందనాలు. తల్లిగారు మేరిక గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే సేవకులందరికీ, ప్రభు సంఘమైన మీకు అందరికీ ప్రభు నామంలో నా హృదయపూర్వక శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ఈ చక్కటి మనోహర పండుగల్లో అనేకమైన అభిషిక్తులైన దైవజనుల యొక్క నోటి నుండి వెలువడే అమూల్యమైన సందేశాలు మీరు వింటున్నారు. నిజంగా ధన్యులుగా మీరు ఫీల్ అవుతున్నారో లేదో నాకు తెలియటం లేదు, కానీ హల్లెలూయా. కొత్తగా వచ్చిన బొగ్గుల్ని వెలిగించవచ్చేమో కానీ, మండించవచ్చు, కానీ ఆర్పేసిన బొగ్గుల్ని వెలిగించలేము. తెలుసు కదా, నీళ్ళు పెట్టి ఆర్పేసామనుకోండి, అలాంటి బొగ్గుల్ని వెలిగించాలంటే చాలా కష్టపడాలి. కొంతమంది బాగా తడిసి ముద్దైపోయి ఉంటారు, వాళ్ళు నిప్పంటించి ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఎంత ఊదినా వీలు చచ్చిపోవాలి తప్ప కింద పడి. మొత్తం మీద మిమ్మల్ని 12 రోజులు ఊదడానికి సేవకులు వస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మండించబడి ఒక శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన తీర్మానాలతో ఈ చక్కటి పండుగలను మీరు ముగించుకుంటే ఈ సంవత్సరం అంతా ఈ వర్తమానాల ద్వారా వచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా మీ కూడానే ఉంటాయి. మీ నిర్ణయాల మీద ఆధారపడి, మీరు పట్టుకున్న దాని మీద ఆధారపడి, మీరు సమర్పించుకున్న దాని మీద ఆధారపడి. హల్లెలూయా. ఆయా కాలంలో ఒక దేవదూత వచ్చి బెతెస్దాకో నేటిని కదిపినప్పుడు ఎవడు మొదట దిగును, వాడు ఎట్టి వ్యాధిగ్రస్తుడు గలవాడైనను వాడు స్వస్థత పొందుతుండేవాడు. పాపం వాళ్ళ అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ ఆ కోనేటి దగ్గర అలా పడిగాపులు అలా కాసుకుని చూస్తుంటారు, పైకి చూసేవాళ్ళు దానికేసి చూసేవాళ్ళు, పైకి చూసేవాళ్ళు దాన్ని చూసే, ఎప్పుడే దేవదూత వచ్చి దాన్ని కదుపుతాదో, పటక్ ముందు ఊకేస్తాం, వాడికంటే ముందు నేనే, వాడికంటే ముందు నేనే, వీడికంటే ముందు నేనే, అమ్మో అమ్మో అనుకుని ఎంత ఆరాటం వాళ్ళు పాక్కొని పాక్కొని పాపం ఈడ్చుకొని ఈడ్చుకుని ఉన్న రోగులందరూ కూడా. పిల్లరా, మనకు తెలుసు కోనేరు అంటే దేవుని వాక్యం. హల్లెలూయా. దేవదూత అంటే దైవజనుడు. ఆయా కాలంలో అనుకోకుండా హఠాత్తుగా అదృష్టం కలిసి వస్తే ఒక దేవదూత వచ్చేది, కానీ మీ పరిస్థితి అలా లేదు. ప్రతిరోజు సేవకుడు వస్తున్నాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ప్రతిరోజు వాక్యం కదిలించబడుతుంది. అదృష్టవశాత్తు ఎవడు మొదట దిగును అనేది కాకుండా ఎవడు దిగినా దేవుడు ముడతాను అంటున్నాడు. చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఉసురు అనుకుంటూ ఉంటే ఎట్లా మీరు చెప్పండి? ఇంకా కొన్నాళ్ళు పోతే ఈ అవకాశం దొరకదులేండి. ఉపదేశం కలిగి ఉన్న సేవకులు నెమ్మది నెమ్మదిగా మనల్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతుంటే కంగారు అనిపిస్తుంది. ఎలా ప్రభువా, ఎలా బతుకుతాం ప్రభువా, ఏంటి భవిష్యత్ ఏంటి ప్రభువా అని బాధ అనిపిస్తుంది, కలవరం అనిపిస్తుంది. కాబట్టి దేవుడు మన కొరకు నియమించిన సేవకులను గట్టిగా పట్టుకుందాం, వాళ్ళ ఉపదేశాన్ని పట్టుకుందాం. ప్రిల్లారా, సరదాగా వినడం కొరకు కాదు, మనలను మనం కట్టుకోవడం కొరకే ఇదంతా. భయంకరమైన వాక్యపు కరువు రాబోతుంది. ప్రిల్లారా, గనులైన దైవజనులు ఎంతో భయంకరమైన షెడ్యూల్స్లో ఘనమైన సభల్లో వాడబడాల్సిన వాళ్ళు అయినప్పటికీ సమయాన్ని తీసుకొని మీ దగ్గరకు వస్తున్నారంటే మీరు అంతగా కేర్ చేయట్లేదంటే అసలు మీరు ఏర్పాట్లో ఉన్నారనుకోవాలా లేరనుకోవాలా? ముందున్న ఆసక్తి తగ్గిపోయింది కదా, ముందున్న వైరాగ్యం తగ్గిపోయింది, ముందున్న మంట తగ్గిపోయింది. అంటే జీవితంలో ఏం విస్తరిస్తుందో తెలుసా? అక్రమం విస్తరించుట వలన ప్రేమ చల్లారిపోతుంది. దేవుని కొరకైన ప్రేమ లేదు ప్రజల మధ్యలో. ప్రేమ ఉంటే పరిగెత్తుకొని వస్తారు, ఎంత రిస్క్ తీసుకునైనా వస్తారు.
మగ్ధులైన మరియా చీకటితోనే లేచింది. ఎందుకు లేచింది? ఏం పని? ఎవరికి లేని రిస్క్ ఆమెకెందుకు? మగవాళ్ళందరూ తలుపులు వేసుకున్నారు ఆ రోజున, అంతే కదా. మగవాళ్ళందరూ రిస్క్ ఎందుకని తలుపులు వేసుకుని ఉన్నారు. ఒక ఆడపిల్ల లేచి పక్కింటి తలుపు తట్టి, ఆంటీ మీరు వస్తారా, అక్క మీరు వస్తారా అని అడుగుతుంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? మళ్ళీ మొదలెట్టేవా సీకట్ జామతోటి? అంటే ఏం చేస్తుండేది ఒకప్పుడు? వ్యభిచారం చేస్తుండేది కదా మగ్ధులైన మరియా. ఏమన్నారు? ఏదో మారుమోసు పొందాం అనుకున్నాం, మరలా చీకట్లో రాత్రుల్లో మొదలు పెట్టేవా. లోహం ఏమంటుంది? ఏమన్నా మైండ్ ఉందా నీకు అంటే ఆమె ఏమని ఉంటుంది చెప్పండి ఒకసారి. నా దరిద్ర బతుకులో నేను నడి రోడ్డు మీద నన్ను నలుగురు పాడేసి వెళ్ళిపోతే ఈ నలుగురు ఎవరు రాలేదు, ఏసయ్య ఒక్కడే వచ్చాడు నా దగ్గరికి. ఈ నలుగురికి దిక్కుమాలిన నలుగురికి భయపడి నేను దాక్కోవడం ఏంటి? నా దరిద్రపు బతుకు అని తెలిసిన నా దగ్గరికి మా అమ్మ రాలేదు, మా నాన్న రాలేదు, ఎవ్వడు రాలేదు, ఏసయ్య వచ్చాడు. అలాంటిది ఏసయ్య సమాధిలో ఉన్నాడు. ఆయన చూసి 2 రోజులైంది, నేను చూడకుండా ఉండలేనని పరిగెత్తుకుని బయలుదేరింది. ఇదండి ప్రేమ అంటే. ఇది కాదా వైరాగ్యం అంటే? ఏ నలుగురు కోసం భయపడాలి? ఏ కులస్తుల కోసం భయపడాలి? ఏ బంధువుల కోసం భయపడాలి? ఎప్పుడన్నా వచ్చారా? ఎప్పుడన్నా వచ్చి పలకరించారా? చిచ్చి దరిద్ర మొహం వేసుకుని మా ఇంటికి వచ్చేవేంటి అన్నారు. కానీ నేను వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు బరువు పోతుందని నన్ను రానివ్వలేదు. నేను వాళ్ళ రక్త సంబంధి చుట్టం అని చెప్పుకోవడానికి వాళ్ళు సిగ్గుపడ్డారు. కానీ ఏసయ్య నా దగ్గరకు వస్తే నలుగురేమనుకుంటారని మాత్రం ఆయన భయపడలేదు. ప్రవక్త అనుకున్నావు ఇన్ని చిచ్చి ఇలాంటోడా అని నలుగురేమని అంటారేమో అమ్మ నా ఇమేజ్కే డ్యామేజ్ అని ఆయన బాధపడలేదే. 7 దయ్యాలుండేవి నాలో ఆయన వెళ్ళగొట్టాడే ఎవరి రికమెండేషన్ లేకుండానే. అలాంటిది నా యేసుని చూడడానికి నేను వాళ్ళకి వీళ్ళకి భయపడ్డవేంటి? చీకటి ఏంటి? అర్ధరాత్రి బయలుదేరతాను అంతే. పాపములు బతికినంతసేపు చాలా డబ్బు ఉంది ఆమెకి. పాపలు ఉన్నవాడికి డబ్బులు ఉండవా? కానీ ఎప్పుడైతే పాపం మానేసిందో డబ్బులు లేవు. నీతిగా బతికిన వాడి దగ్గర డబ్బులు ఉండవండి. కానీ ఆమె సుగంధ ద్రవ్యాలు కొన్నదంట. ఆ కాలంలో సెంటు బాటిల్స్ కొనాలంటే చాలా ఖరీదు. ధనవంతులకి ఊదారంగు వస్త్రాలు వేసుకున్నవాడికే, రాజభోగం ఉన్నవాళ్ళే వాడేవాళ్ళు. ఈ 2 రోజులు ఆమె ఏ ఇంట్లో బోలు తోమిందో కానీ పాపం నా ఏసైక సుగంధ తైలము పోయాలి అని ఎంత కష్టపడిందో. లిప్స్టిక్ కొనుక్కోవడానికి కాదు, ఇయర్ రింగ్స్ కొనుక్కోవడానికి కాదు, మంచి షూస్ చెప్పులు కొనుక్కోవడానికి కాదు, మంచి గాజులు కొనుక్కోవడానికి కాదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రేమ అండి, ఇంకేం లేదు, లవ్. హల్లెలూయా. సరే, మన సబ్జెక్ట్లో ఆల్రెడీ ఇది ఉంది, దాని గురించి నేను ముందుకెళ్తాను. ఒక వాక్యం చదివి చిన్న ప్రార్థన చేసి పొద్దున్న చెప్పింది చిన్న ఇంట్రొడక్షన్ చెప్పి ముందుకెళ్తాను. రోమపత్రిక 4:11 చదువుదాం. రోమపత్రిక 4:11. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికందరికీ అతడు తండ్రి ఎగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలన నీతికి ముద్రగా సున్నతి అని గుర్తు పొందే. చాలు. పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన మీ నామాన్ని బట్టి వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో మరొకసారి నీ విశేషమైన కృపను బట్టి, నీ ఏర్పాటులో ఉన్న బిడ్డలందరినీ ప్రభువా మీ సన్నిధిలో ఐక్యపరచిన విధానాన్ని బట్టి వందనాలు. మా అందరితో మాట్లాడండి, మీ వాక్శక్తిని విడుదల చేయండి, మీ మహిమగల రాకడకై సిద్ధపడేలాగా మా అందరితో మాట్లాడండి. పరిశుద్ధాత్మదేవ, నీ ఆధ్వర్యంలోనికి ఆధీనంలోకి సమస్తమును తీసుకోండి ప్రభువా. నా సొంత మాటలు కాదు, నీ మాటలే చెప్పాలని ప్రభ నిలబడ్డాను తండ్రి. నేను మాట్లాడుగా నీ హృదయ భారము తేలిక అవ్వాలి ప్రభువ. నీ మనసులోని మాటే చెప్పానన్న సాటిస్ఫాక్షన్ కలగాలి. అచ్చి కృప దయచేయండి, మాట్లాడండి, మీ మహిమగల రాకడికై సిద్ధపరచండి, మాయమ పొందండి. యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా, ఆమేన్.
ఉదయకాల సమయంలో చాలా ప్రాముఖ్యమైన పరిచయ మాటలు విన్నాం. ప్రకటన గ్రంథం 7:1-4 మనం చదవడం జరిగింది. పరలోకం నుండి 4 దూతలు వచ్చి భూమి యొక్క 4 దిక్కులలో నిలబడి గాలిని ఆపేశారు, గాలిని బంధించారు. భూలోకము ద్వారా, భూమి ద్వారా, సముద్రము ద్వారా, లేక భూమికి నీ సముద్రానికి, లేక భూమి మీద నివసిస్తున్న వారికి, సముద్రంలో నివసిస్తున్న వారికి హాని కలుగ చేయటానికి, ప్రకృతి ప్రళయాల వలన, మహాభయంకర నాశనం వలన, ఏదో సింపుల్గా సహజ సిద్ధమైన ప్రకృతి వైపరీత్యాలు అని కాకుండా సాక్షాత్తు వాటిలో దేవుని యొక్క ఉగ్రత, మహోగ్రత, ఉపద్రవమును, శ్రమయు, తీర్పును, వీటన్నిటితో నిండిన మహాప్రళయమంతా ప్రపంచ ప్రజలందరి మీదకి రప్పించటానికి దూతలు దిగొచ్చేసాయి. వాళ్ళందరూ మొదలు పెడదాము అనుకుంటుండగా సూర్యోదయ దిక్కు నుంచి ఇంకొక దూత వచ్చి వీళ్ళందరికీ రిక్వెస్ట్ చేసి, ఆగండి ఆగండి, ఇప్పుడప్పుడే ప్రపంచానికి హాని చేయకండి. వాళ్ళు అడిగారు ఎందుకు అనంటే, ఈ దూత చెప్తుంది, మేము దేవుని దాసులను, దేవుని ప్రజలను వారి నొసట ముద్ర వేసే వరకు మీరు భూలోకానికి కానీ, సముద్రానికి కానీ, గాలికి కానీ, లేక వీటి ద్వారా ప్రజలకి కానీ ఏ హాని చేయకండి అని అంటే అవన్నీ స్తంభించాయి. ఆ ప్రకృతి ప్రళయాలన్నీ కొంతకాలం స్తంభించింది. వీళ్ళు వెళ్ళి ముద్రించడం మొదలు పెట్టగా, మరి ఎంతకాలం పట్టిందో తెలియదు కానీ, యూదులలో 144,000 యూదులను ముద్రించారు. ఇది జరిగిన స్టోరీ, పొద్దున మనం చదివాం. ఇది భవిష్యత్తులో యూదుల పక్షంగా జరగబోతున్న లిటరల్ కార్యక్రమమే కావచ్చు. క్రీస్తు విరోధి వచ్చి యూదులను చంపడానికి పూనుకుంటాడు, కానీ దేవుడు వాడి బారి నుంచి, అలాగే ఈ ప్రకృతి ప్రళయాల నుంచి యూదుల్ని కాపాడుకుంటాడు. యూదులు చాలా మంచోళ్ళని కాదు, అబ్రహాముతో తాను చేసిన నిబంధన వలన వీళ్ళందరినీ కాపాడుకునే బాధ్యత దేవుడి దగ్గర ఉంది. హల్లెలూయా. కాబట్టి అబద్ధ క్రీస్తు ద్వారా కానీ, దయ్యాల ద్వారా కానీ, ఆ శ్రమల కాలంలో యూదులకి హాని జరగకూడదని కొంతమందిని ముద్రించుకోబోతున్నాడు. ఓకే, ఇది భవిష్యత్తులో యూదులకు సంభవించబోయేది. కానీ బైబిల్లోని ప్రవచన మాటలు అక్షరాల యూదుల కోసం నెరవేరితే ఆత్మీయంగా సంఘం విషయంలో కూడా నెరవేరాల్సి ఉంది అని మాట్లాడుకున్నాం. కాబట్టి ఈ మాటలు అక్షరాల కాకుండా ఆత్మీయ నెరవేర్పు గురించి నేను మాట్లాడుతున్నాను. భవిష్యత్తులో దేవుడు తన్ను తాను కాపాడుకోవటానికి యూదులను ముద్రించేలాగా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈరోజు క్రైస్తులను కూడా ముద్రించుకుంటున్నాడు. క్రీస్తు విరోధి చేతులు పడకుండా, క్రీస్తు విరోధి యొక్క ముద్ర వీళ్ళు వేసుకోకుండా, దెయ్యాల బారిన పడకుండా, రాబోయే మహాశిక్షలోకి వీళ్ళు గురి కాకుండా వీళ్ళు తప్పించబడటానికి దేవుడు తన ప్రజలకు ముద్ర వేసుకుంటున్నాడు. దాని కొరకు సూర్యోదయ దిక్కు నుంచి దూతలను పంపిస్తున్నాడు. సూర్యోదయ దిక్కు అనగానే తూర్పు దిక్కని, యేసు ప్రభు నీతీశ్వరుడిగా ఉదయించబోతున్నాడు అని, వేకో చుక్కగా ఉదయించబోతున్నాడు అన్న సంగతి మనకి తెలుసు. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభువుని 2 జ్యోతులతో పోల్చడం జరిగింది బైబిల్లో. 1 వేకో చుక్క, 2 నీతి సూర్యుడు. ఇప్పుడు చెప్పండి, వేకో చుక్క ముందు వస్తుందా, సూర్యుడు ముందు వస్తాడా? హల్లెలూయా. వేకో చుక్కను ఎవరు చూస్తారు, సూర్యుని ఎవరు చూస్తారు? సూర్యుని పగలంతా ఉంటాడు కాబట్టి ఎవడని చూస్తాడు. కానీ వేకో చుక్కను చూడాలంటే ఆ టైంలో మెలకుగా ఉండి ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. వేకో చుక్కను అందరూ చూడలేరు, చాలా కొద్ది మందే చూడగలుగుతారు. ఆసక్తి ఉన్నవాడు మంచి నిద్ర ఎప్పుడు పడుతుంది చెప్పండి? అదే, వేకో చుక్క ఎప్పుడు వస్తుంది చెప్పండి?
ఖచ్చితంగా అదే టైంలో వస్తుంది. తో ఈ రెండు చుక్కలు కూడా, ఈ రెండు జ్యోతులు కూడా యేసు ప్రభు యొక్క రెండు రాకడకు సంబంధించిన విషయాలు. వేకో చుక్క ర్యాప్చర్ సంఘాన్ని తీసుకెళ్ళి, వధువు సంఘాన్ని తీసుకెళ్ళడానికి ప్రత్యక్షమయ్యే రూపమును తెలియజేస్తుంటే, నీతి సూర్యుడు మాత్రం అందరి కళ్ళెదుట పబ్లిక్లో యేసు ప్రభు ఒలివల కొండ మీదకి రాబోతున్నాడు అని అర్థమవుతుంది. ప్రతి నేత్రము ఆయనను చూచును అని చెప్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభుకు రెండో రాకడలో యూదులు మాత్రమే కాకుండా అన్యజనులు కూడా ఆయనను చూస్తారని బైబిల్ చెప్తుంది. కానీ సంఘం ఎత్తబడే ప్రక్రియలో సంఘం మాత్రమే చూస్తుంది పిల్లారా, అందరూ చూడలేరు. అదే వేకువ చుక్క. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు యొక్క రెండో రాకడ సమయంలో జరగబోయే విషయాలన్నీ కూడా చాలా మటుకు మనకు తెలిసిన విషయాలే. భవిష్యత్తులో యూదుల పక్షంగా జరుగుతున్న విషయాలు, శ్రమల కాలంలో జరుగుతున్న విషయాలు చాలాసార్లు విన్నాం. కానీ ఆత్మీయంగా ఒక్కసారి మనం కొన్ని వచనాలను సంఘపక్షంగా మనం ధ్యానం చేస్తే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. భవిష్యత్తులో క్రీస్తు విరోధి రాబోతున్నాడు, కానీ ఇప్పటికే క్రీస్తు విరోధి, చాలామంది క్రీస్తు విరోధులు ఇప్పటికే బయలుదేరారు అని బైబిల్ చెప్తుంది. మొదటి యోహాను పత్రిక 2:18 మొదటి యోహాను పత్రిక 4:1 ఈ రెండు వచనాలు ఒకసారి చదువుదాం. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు, ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. వారు మనలో నుండి బయలు వెళ్ళిరు గాని వారు మన సంబంధులు కారు, వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచియుందురు. చాలా చాలా ఒకసారి గమనించండి, క్రీస్తు విరోధి బయలుదేరి ఉన్నాడు. ఆ మధ్య ఎవరితో నేను డిస్కషన్ చేశాను ఫేస్బుక్లో, ఇప్పుడు నాకు లేదు అప్పుడు ఉండేది, అని అంటాడు. క్రీస్తు విరోధి ఒక వ్యక్తి కాదు, అదొక సిస్టమ్ అంతే, ఒక ఆర్గనైజేషన్, అది ఒకదొక సంస్థ, ఇల్యూమినటీ సంస్థలాగా, శాటానిక్ వర్షిపర్స్ అనే సంస్థలాగా, ఫ్రీ మేజనరీ అనే సంస్థలాగా కొన్ని సంస్థలు ఉన్నాయి. వాళ్ళు ఖచ్చితంగా సైతాంతో పొత్తు పెట్టుకొని ప్రపంచాన్ని నడిపిస్తున్నారు. రేపు రాత్రి వాళ్ళ గురించి చెప్తాను నేను. చాలామంది ఏమనుకుంటున్నారంటే, వీళ్ళందరూ ఈ అబద్ధ క్రీస్తు లెక్క క్రీస్తు విరోధి అనేవాడు వ్యక్తిగతంగా రాడు, వాడి సంస్థ మాత్రమే పనిచేస్తుంది అని అంటారు. నేనేమన్నానంటే, ఆన్సర్ ఏమి ఇచ్చారంటే, ఒకవేళ క్రీస్తు విరోధి వ్యక్తి కాకపోతే క్రీస్తు కూడా వ్యక్తి కాదు, అంతే కదా. క్రీస్తు వ్యక్తి అయితే క్రీస్తు విరోధి కూడా వ్యక్తియే. స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. క్రీస్తు విరోధి ఆత్మ మరుగునుండే చాప కింద నీరులా ప్రపంచమంతా ఇప్పటికే వ్యాపించాడు ప్రియులారా. ప్రభు ముందుగానే చెప్పాడు మత్తయి 24:15 చదవండి ఒకసారి. మత్తయి 24:15 కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అబద్ధ క్రీస్తు నాశనకరమైన హేయ వస్తువు. వాడు ఎలాంటి వాడు అంటే, వాడు నిలబడిన చోట చాలా అసహ్యత పుట్టించే బతుకు వాడిది. జనాల్ని వాడిలాగే అసహ్యంగా మార్చేస్తాడు. తద్వారా వాడికి వచ్చినట్టుగానే వాళ్ళందరికీ నాశనాన్ని కలుగ చేస్తాడు. ఇలాంటి అబద్ధ క్రీస్తు, ఇలాంటి క్రీస్తు విరోధి అనేవాడు ఎక్కడా పరిశుద్ధ స్థలంలోనికి వచ్చేసాడంటే మాత్రం మీరు గుర్తుపట్టండి అన్నాడు. సూత్రం చెప్పినట్టు ఒకసారి, పరిశుద్ధ స్థలం అంటే ఏంటనుకుంటున్నారు? సంఘము. సంఘం లోపలికే క్రీస్తు విరోధి వచ్చేసాడు అని అర్థం. లిటరల్గా భవిష్యత్తులో ఏంటి, అబద్ధ క్రీస్తు యెరూషలేము దేవాలయములో కూర్చుండడం అనబోతున్నాడు. అది భవిష్యత్తులో అక్షరాల నెరవేరబోతుంది. కానీ ఇప్పుడు ఆత్మీయంగా ఆలోచిస్తే
తెర వెనకాల ఇదే జరుగుతుంది. సంఘాలను అబద్ధ క్రీస్తు ఆల్రెడీ దూరిపోయాడు. సంఘాలను అబద్ధ క్రీస్తు ఆత్మ ఇప్పటికే క్రియ చేస్తుంది. సంఘాల్లో అబద్ధ ప్రవక్త లేక భ్రమపరిచే ఆత్మ పరిశుద్ధాత్మ వేషం వేసుకొని ప్రజలలో సంచరిస్తూ ఉంది. అబద్ధ క్రీస్తు యొక్క అబద్ధ ప్రవక్త యొక్క లక్ష్యం ఏంటి? 13వ అధ్యాయం ప్రకటన గ్రంథములో భూజనులందరూ కూడా ఈ అబద్ధ క్రీస్తుకు నమస్కారము చెయ్యాలి, అంగీకరించాలి, యాక్సెప్ట్ చెయ్యాలి, వాడినే ఒప్పుకోవాలని ప్రపంచ ప్రజలను బలవంతం చేస్తుంది అని రాయబడింది. సేమ్ అదే విధంగా ఈ భ్రమపరిచే ఆత్మ ఏం చేస్తుందంటే అబద్ధ క్రీస్తును నమ్ముకోండి అని క్రైస్తవ సంఘాలన్నింటినీ కూడా బలవంతం చేస్తుంది. ప్రజలకి తెలియకుండానే క్రీస్తు అని మోసపోయి అబద్ధ క్రీస్తును నమ్మేసుకుంటున్నారు. పరిశుద్ధాత్మ అని మోసపోయి భ్రమపరిచే ఆత్మను పొందేసుకుంటున్నారు, లౌకిక ఆత్మను పొందేసుకుంటున్నారు, మోసపరుచు ఆత్మను పొందేసుకుంటున్నారు. మన కర్మ ఏంటో చెప్పనా? ఈ భ్రమపరిచే ఆత్మకి పరిశుద్ధాత్మకు తేడా ఏంటో తెలీదు. మ్యాక్సిమం క్రైస్తవులకి, ఒక 70-75% మంది క్రైస్తవులకి తెలీదు. క్రీస్తుకును అబద్ధ క్రీస్తుకు తేడా ఏంటో తెలీదు. క్రీస్తు ప్రేమించే ప్రేమకును అబద్ధ క్రీస్తు ప్రేమించే ప్రేమకు తేడా తెలీదు. యేసయ్య ప్రేమిస్తున్నాడు, అబద్ధ క్రీస్తు కూడా ప్రేమిస్తున్నాడు, తేడా మీకు ఏమైనా ఐడియా ఉందా? క్రీస్తు క్షమిస్తాడు, అబద్ధ క్రీస్తు క్షమిస్తున్నాడు, తేడా ఏమైనా తెలుసా? వివేచన లేదు. అన్నగారు నేను వాక్యం చెప్పినట్టుగా మేలు కీడును వివేచించే వివేచన లేదు, ఎదగలేదు, అంత మెచ్యూరిటీ రాలేదు క్రైస్తవులకి. బైబిల్ తెలియకపోతే, వివేచన లేకపోతే మిమ్మల్ని మోసం చేయడం చాలా ఈజీ అండి. మీకు వాక్యం తెలియకపోతే చెటుకులో మోసం చేసేయచ్చు. సత్యం ఏంటో తెలియకపోతే మీరు అబద్ధాన్ని కూడా గుర్తుపట్టలేరు కదా. సత్యం ఏంటో తెలిస్తే ఇది అబద్ధంలాగా ఉంది, ఈయన ఏం చెప్తున్నాడు, అలా కాదు కదా అని అనుకోగలరు మీరు. సంఘాలలో వాక్యం లేదు, ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంది, శరీర సంబంధమైన ఆశీర్వాదాల ప్రసంగాలే ఎక్కువ అయిపోయాయి. బైబిల్ తెరిస్తే చాలు, మీరు ధనవంతులు అవ్వాలని, ఆయన దరిద్రుడైన నీవు, ఇలాంటి వచనాలు కనబడతాయి. నన్ను ప్రేమించిన వాడిని ఆస్తికర్తలుగా చేస్తాను, ఇలాంటి వాక్యాలు కనబడతాయి. ఏది తక్కువ కాదు, మీకు ఏది ఎక్కువ ఉండదు, ఇలాంటి వాక్యాలు కనపడతాయి. రాకడ సిద్ధపాటు సర్వనాశనం ఇవన్నీ ఎందుకు కనపడవో తెలియదు. అబద్ధ క్రీస్తు సంఘాలన్నీ కూడా ప్రపంచ భవిష్యత్తులో ఒక బంగారమైన భవిష్యత్తు వస్తుందని కనిపెడుతున్నారు. ఎందుకంటే మొదటి ముద్ర విప్పగానే వాడు చేంజ్ చేశాడు. చెప్తాను దాని గురించి, స్తోత్రం చెప్పండి గడుగు ఒకసారి గడికి హల్లెలూయా. వాడు వచ్చి ప్రపంచానికి శాంతినిచ్చాడు. ప్రపంచ శాంతి, ప్రపంచ శాంతి దూతలుగా తిరిగేవాడు ఒక ఆయన, పెద్ద సేవకుడు. అశాంతి అయిపోయింది కానీ నిజం చెప్తున్నాను పిల్లరా, లోకం మీద మైండ్ పెట్టుకున్న వాళ్ళందరూ భ్రష్టులు అయ్యారు, ఇది గ్యారంటీ చూసుకోండి. మీరే సంఘాన్ని దేవుని ప్రజలను లోకం కొరకు సిద్ధపరచాలనుకున్న వాళ్ళందరూ భ్రష్టులు అయ్యారు, నేను కళ్ళతో చూశాను. దారి తప్పిపోయిన వాళ్ళు, లక్ష్యం కోల్పోయిన వాళ్ళు, డైవర్ట్ అయిపోయిన వాళ్ళు, దాని లోపల సొంత స్వార్థం చాలానే ఉంది, మోసపూరితమైన భవిష్యత్తు, సమాధానము లేని సమకాలమున వాళ్ళు సమాధానము సమాధానము అని చెప్పి నా జనులను మోసపుచ్చుతున్నారు అంటున్నాడు యిర్మీయా గ్రంథంలో. సరే, పాయింట్ ఏంటి అంటే అబద్ధ క్రీస్తు పరిశుద్ధ స్థలములో వచ్చేసాడు. ఇప్పటికే యేసు క్రీస్తు సుస్వార్త స్వస్థత సభలు అని పెట్టగానే యేసు సువార్త స్వస్థతలు, క్రీస్తు సువార్త స్వస్థతలు అని, కానీ ఏ క్రీస్తు గురించి మాట్లాడుతున్నారు, ఏ యేసు గురించి మాట్లాడుతున్నారో? మరి మన యేసేనా?
Are you sure? Confirm. దేవుని బిడ్డ దేవుడి మాట చెప్తున్నాడు, యేసయ్య మాట చెప్తుంటే ఏ యేసు చెప్తున్నాడో ఏ యేసు చెప్పేశాడో కన్ఫర్మా మనయేసేనా? ఆలోచించాలి ఒకసారి. వివేచన లేదు క్రైస్తవులకి. సరే, ప్రపంచం మీదకి భయంకరమైన ప్రళయము రాబోతుంది. రెండవ క్షమించాలి, ఒక్కసారి పాత నిబంధన నుంచి మొదలు పెడితే యెషయా గ్రంథము 10:23 చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 10:23 ఏలయనగా తాను నిర్ణయించిన సమూల నాశనము సైన్యములకు అధిపతియగు యెహోవా సర్వలోకమును కలగజేయును. ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా సర్వలోకమున కలగజేయును. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. ఏంటది ఏంటది ఏంటది? తాను నిర్ణయించిన సమూల నాశనము. దేవుడు అనుకుంటున్న సమూల నాశనం కాదు. అప్పటి కదా చూద్దాంలే, చాలా టైం ఉందిలే, అప్పటి నా మూడ్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి చూసి నాశనం చేస్తానని అట్లా. తాను నిర్ణయం చేసిన సమూల నాశనం. నిర్ణయం అంటే ఏంటి? ఫిక్స్ చేస్తాడు దేవుడు, కన్ఫర్మ్ చేసేసాడు దేవుడు. ఈ లోకాన్ని నాశనం చేస్తానని దేవుడు అంటే మనం ఎందుకు దీని అంటే పరిగెడుతున్నాం? యెషయా గ్రంథం 28:22 చదవండి. యెషయా గ్రంథం 28:22 మీ బంధకములు మరి బిగింపబడకుండునట్లు. గమనించాలి, మీ బంధకములు మరి బిగింపబడకుండునట్లు. పరిహాసకులయ్యుండకుడి భూమియందంతట నాశనము ఖండితముగా నియమింపబడెను. ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా వలన నేను దాని సమాచారం వింటిని. నేనైతే దాని సమాచారం వింటిని. మరి మీరేం వింటున్నారో నాకు తెలియదు. స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి. గమనించండి మాట, మీ బంధకములు మరింత బిగింపబడకుండాట్లు. దేవుని తీర్పు, దేవుని ఉగ్రత, ప్రపంచ నాశనము అనే మాటలు మీరు విన్నప్పుడు పరిహాసం చేయకండి, జోక్స్ చేసుకోవద్దు. జోక్ అనిపిస్తుందా? ఇట్నే ఇట్లే అంటారు కానీ ఆ నిజంగా చేసేస్తాడేంటి? ఈ హెచ్చరిక మాటలను మీరు పరిహాసం చేస్తే, జోక్స్ చేసుకుంటే, వేళాకాలం చేస్తే, ఎటకారం చేస్తే మీ బంధకములు మరింత బిగిసిపోతాయంట. కొందరి జీవితంలోని దెయ్యాల బంధకాలు రోజు రోజుకి ఎందుకు టైట్ అయిపోతున్నాయంటే ఉపదేశం వినక, హెచ్చరిక మాటలకు లోబడక, అబ్బో పెద్దసేపు వచ్చాడు ఇట్లా చెప్తారులే, అర్థమైందా? నా మొహం చూడకనే డిస్లైక్ చేస్తారు వీళ్ళు ఎవరు జనాలు. ఎంత మంచి నాకే వినక్కర్లా, మొహం చూడకనే డిస్లైక్. వీళ్ళందరూ గుర్తుపట్టండి. మీరు ఏర్పాట్లో లేనివాళ్ళు వీళ్ళంతా అస్సలు లేరు. వాళ్ళ రియాక్షన్స్తో చెప్పేవచ్చు. దేవుడు నాశనం చేయాలనుకునేవాడు, దేవుడు ఎవరిని నాశనం చేయాలనుకుంటున్నాడో వాళ్ళు పొరపాటున దైవజనుల హెచ్చరిక మాటలను వినరంట. తెలుసా మీకు? ఆ మాట నేను చదివినప్పుడు ఒక్కసారి గగ్గర పొడిచింది, ఒళ్ళంతా భయం వేసింది. చూడండి మాట, మీకు అర్థమైతే నిజంగా ధన్యులు. అసలు మొదటి దినవృత్తాంతముల గ్రంథం 2 చూస్తాను ఒక్కసారి. యా 25:16 చదువుదాం. 25:16. అతడు అమజ్యాతో మాట్లాడుచుండగా రాజు అతన్ని చూచి, నీవు రాజు యొక్క ఆలోచనకర్తలలో ఒకడవైతివా? ఊరకునుము, నేను నిన్ను చంపనేలా అని చెప్పగా ఆ ప్రవక్త, నీవు ఈలాగును చేసి నా ఆలోచనను అంగీకరింపబోవుట చూచి దేవుడు నిన్ను నశింపజేయను ఉద్దేశించి ఉన్నాడని నాకు తెలియనని చెప్పి ఊరకొని. ఊరకొని ఏమన్నాడు? ఏమన్నాడు ప్రవక్త? ఏమన్నాడు?
నా ఆలోచనను నీవు అంగీకరింపకపోవట సూచి. నా ఏమర్థమైందంటే ఏడిది దేవుడు నిన్ను నాశనం చేయాలని పూనుకున్నాడనే నాకు మ్యాటర్ అర్థమైంది అన్నాడు. కాబట్టి ఎవరిని బతిమాలవలసిన అవసరం లేదు, ఎవరిని కన్విన్స్ చేయవలసిన అవసరం లేదు, ఎవరిని ఒప్పించాల్సిన అవసరం లేదు, ఎవరి లైకుల కోసం నేను చెప్పట్లేదు, ఎవరిని ఇంప్రెస్ చేయడానికి చెప్పట్లేదు, ఎవరు ఫ్యాన్స్ని తయారు చేసుకోవడానికి చెప్పట్లేదు. నేను చెప్పిన వాక్యం వలన నా ఆశ ఒక్కటే, దేవుని గుండెల్లోని భారం తేలికవ్వాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఒకసారి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. దేవునికున్న ఆవేశం తగ్గాలి, ఇది టార్గెట్. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నా చెప్పేవురా రాజీవ్ అని చెప్పాలి. దేవుడు ఏం చెప్పాలని నాకు మండుతుందో గుండెల్లో, ఎవరు చెప్తారు అది అని చూస్తుండగా నేను నిలబడగా దేవుడికి చాలా నెమ్మది అనిపించాలి. ఇది లక్ష్యం. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఒకసారి. ఎవరిని ఇంప్రెస్ చేయడానికి కాదు. ఓకే, గమనించండి. పాత నిబంధనలో చూపించిన రెండు వర్షాలు ఇంకా చాలా ఉన్నాయి. ఆఫ్ కోర్స్ ప్రపంచ నాశనం కాబోతుందని చెప్తున్నాను నేను. ఓకే, ఖండితముగా నియమింపబడిను. ఏం చేద్దాం మనం 28:22 భూమి యందంతటా నాశనము ఖండితముగా నియమింపబడెను. ఈ సమాచారము సైన్యములకు అధిపతికు యెహోవ వలన నేను వింటిని అంటున్నాడు యెషయ. 47:13 అదే యెషయ గ్రంథం చదవండి. 47 ఎంతనా 13వ వచనం. నీ విస్తారమైన యోచనల వలన, నీ విస్తారమైన ప్లాన్ల వలన, యోచనల వలన, ప్రణాళికల వలన నీవు అలసి ఉన్నావు. అన్ని వేడిసి కొడుతుంటే ఇది కాకపోతే ఇంకో ప్రణాళిక, అది కాకపోతే ఇంకో ప్రణాళిక అని చేసి చేసి నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, జ్యోతిష్కులను గాని నక్షత్ర సూచకులు గాని, మాసచర్య చెప్పువారు, వార ఫలాలు మాస ఫలాలు మాసచర్య చెప్పువారు గాని, నిలువబడి నిలువబడి నీ మీదకి వచ్చునవి, నీ మీదకి వచ్చునవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో, నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము, ఆలోచించు కాసుకో ఛాలెంజ్ అంటున్నాడు. ఏ రోబోట్లు వస్తాయి, ఏ సూపర్ మ్యాన్ వస్తాడు, ఏ స్పైడర్ మ్యాన్ వస్తాడు, ఏ సినిమా హీరో వస్తాడు, ఏ అభిమాన తార వస్తాడు, ఏ రాజకీయ నాయకుడు వస్తాడు, ఏ బాడీ బిల్డర్ వస్తాడు, కాసుకోండి మీ మీదకి రాబోతున్న నాశనం ఆపగలరేమో. ఏ జ్యోతిష్ శాస్త్రం వస్తుంది, ఏ సైన్స్ వస్తుంది, ఏ కంప్యూటర్ వస్తుంది, ఏ సాఫ్ట్వేర్ వస్తుంది, ఏ క్రీడాకారుడు వస్తాడు, కాసుకోండి అంటున్నాడు. తప్పించుకోగలరనే కాన్ఫిడెన్స్ మీకుందా అని అడుగుతున్నాడు. మీరు ఆధారపడిన డబ్బులు కానీ, మీరు ఆధారపడిన చదువులు కానీ, మీరు ఆధారపడిన ఆస్తులు కానీ మిమ్మల్ని తప్పించి రక్షించుదరేమో. మీరు ఆధారపడిన రాశి ఫలాలు కానీ, మీరు ఆధారపడిన జ్యోతిష శాస్త్రం కానీ, మీరు ఆధారపడిన పుట్టమచ్చ శాస్త్రాలు కానీ, మీరు ఆధారపడే దేవతలు కానీ, కమాన్ ఈ హోమాలు కానీ, ఏ యజ్ఞాలు కానీ, మీరు ఆధారపడ్డ ఏ శాస్త్రాలే గాని, అబో మన దేశ సంస్కృతిని మురిసిపోతున్న ఏ ప్రపంచ దేశ సంస్కృతి గాని మిమ్మల్ని రక్షించి కాపాడునేమో, కాచుకోండి అన్నాడు. చాలా కాలం క్రితం ఒరిస్సాలో ఒరియా భాషలో ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా పేరేంటంటే బాయిసి పహాచే ఖేళిబో మినో అని. బాయిసి పహాచే అంటే, బాయిస్ అంటే 22వ మెట్టు మీద, ఖేళిబో మినో, మినో అంటే చేప, మీనం. 22వ మెట్టు మీద చేప నాట్యం ఆడుతుంది అనే టైటిల్ దాంది. అది వాళ్ళ గ్రంథాలలో రాయబడిన మాట. పూరి జగన్నాథ్ దేవాలయంలో వాళ్ళు నమ్మే గ్రంథాలలో మా రాయబడిన మాట ఏంటంటే, ఒక రోజున ఈ జగన్నాథ్ గుడి యొక్క 22వ మెట్టు మీద చేపలు నాట్యం ఆడతాయి అన్నారు.
ఆ గుడి చాలా ఎత్తులో ఉంటుంది, దానికి 10 వింతలు ఉన్నాయి. దాని అర్థం ఏంటి అంటే పూరి పట్టణమే సముద్ర పొట్టునుంది. వాళ్ళ గ్రంథం ఏం చెప్తుందంటే ఒకరోజున మహాప్రళయము బంగాళాఖాతం ముంచుకొస్తే ఈ సముద్రపు నీరు ఎక్కడికి వస్తుంది, మొత్తం గుడిని ముంచేస్తే ఆ 22 మెట్టు మీద చేపలు నాట్యం ఆడతాయని ప్రవచనం వాళ్ళకు కూడా ఉంది. ఆ సినిమా వచ్చినప్పుడు ఆ సినిమాలో ఇదే చూపించాడు. నేను ఆ లాస్ట్లో ఎదా ఎలా మునుగుతుందో క్లిప్పింగ్ తీసి చూపించేవాడిని ఒరిస్సాలోనే ప్రొజెక్టర్ పెట్టి. గగ్గోలు పెట్టేవాళ్ళు జనాలు అది చూసి. ఆ తర్వాత ఆ సినిమా రిలీజ్ అయిన కొన్ని వారాల తర్వాత పేపర్లో వచ్చింది తెలుసా, జగన్నాథుడు కటక్ వెళ్ళిపోతాను అంటున్నాడు, వేరు ఊరు షిఫ్ట్ అవుతాను అంటున్నాడు. ఇందులో అర్థమైంది ఏంటంటే ప్రజల్ని ఆయన కూడా కాపాడలేడని క్లియర్గా అర్థమవుతుంది. మే నెల 2019 ఫోనీ ఆ గుడి మీద ఉండే జెండా ఎగిరిపోయింది. నంబర్ వన్ ఫస్ట్ మహాపుషకనం అది. వాళ్ళ గుమ్మం దగ్గర ఉండే మూల స్తంభం విరిగిపోయింది. టీవీలో ఏం చెప్పారు తెలుసా, చూద్దాం మన భగవంతుడు రక్షిస్తాడు లేడు, మొత్తం ఎగిరిపోయా. కిక్కురు అనుకుంటూ ఉన్నారు మీడియా వాళ్ళు. తుఫానుకే ఆగలేకపోయారు ఎవరు. స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి గట్టిగా హల్లెలూయా. తుఫానుకండి అబద్ధ క్రీస్తుని అబద్ధ ప్రవక్తని వీళ్ళిద్దరు కలిసి ప్రపంచ సైన్యమంతా రెడీ చేసి ఆర్మేగెదోను యుద్ధం అప్పుడు దేవుడికి వ్యతిరేకంగా తుపాకులు బాంబులు గురిపెట్టి ప్రభువుని రా అని ఆయన్ని రేపి నువ్వా నేనా కాసుకుంటాను రా అంటే ఆయన తన సైన్యముతో బయలుదేరి తెల్లని గుర్రం ఎక్కి దిగొస్తుంటే పెద్ద యుద్ధం జరుగుతుంది అనుకున్నారా. ఆయన తన ఆగమన ప్రకాశము చేత వాళ్ళను సంహరించను. ఏం జరిగింది, ఆయన వచ్చే లైటింగ్కే చచ్చిపోయాడు సగం. యుద్ధం చేయక్కర్లేదు అక్కడ, అర్థం. ఆయన వచ్చే లైటింగ్కే ఏం లైటింగ్ వచ్చిందో, లావా పగిలినట్టు మొత్తం అగ్నిపర్వతం పేలినట్టు అయిందో ఏమైందో అంటే ఈయన వచ్చిన లైటింగ్కి ఆయన వచ్చిన మహిమ తేజస్సుకు ఆయన మనకి దేవుడు మరి గ్రాండ్గా రావద్దా ఆయన లెవెల్లో, ఆ లెవెల్కే అయిపోయాడు ఇక్కడ. ఏర్రా సగం ఎటు మాయం అయిపోయినట్టు అందరూ ఆల్రెడీ నరకంలో ప్రభువా అలాగొస్తే ఉంటాం ఏంటి ఇక్కడ అనేసరికి అప్పటికే ఏడన్న శ్రమంలో మరి ఏమో కానీ దరిద్రం కంపు, దరిద్రం దేశం అంతా ప్రపంచం అంతా. ఇక ఆయనకి ఏమనిపించిందో ఏమో కానీ చచ్చే ఇదేం కంపురా నాయన అనుకొని దేవుడు కొంచెం ఆ చూవను తుమ్మితే ఎరా క్రీస్తు అబద్ధ క్రీస్తేడి అదే అబద్ధ ప్రవక్త ఏడంటే మేము ఎక్కడ ఉన్నాం ప్రభు నరకంలో ఉన్నాడు. అరే తుమ్ముకే పోయారేంట్రా మీరు, తన నోటి ఊపిరి చేత వాణిని నశింపచేయను. ఏంటి నోటి ఊపిరి అంటే ఏంటి, దుమ్ము దులుకు అందేనా. నోటి ఊపిరి అంటే ఏంటి, దుమ్ముల ఫోన్ దులుపు వేసాడంట. ఈడ వెళ్ళిపోయాడు నరకని పడ్డాడు. యుద్ధం చేయకుండానే వీళ్ళంతా పోతే యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి నిజంగా. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి గట్టిగా హల్లెలూయ. ఇడ్డూరం కదా, మహాభయంకరమైన తీర్పులు రాబోతున్నాయి. ఆయన పని కట్టుకుని లేచి నిలబడితే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది పిల్లారు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి గట్టిగా హల్లెలూయ హల్లెలూయ. ఏం జరిగింది ఐగుప్తు దేశంలో, నేను చెప్పానని చెప్పు. ప్రభు నీ పేరేంటి ప్రభు, అదంతా అక్కర్లేదు. టెల్ హిమ్ దాట్ ఐయామ్ హ్యాజ్ సెంట్ యూ. ఎవరు ఐయామ్, నేను
చెప్పానని చెప్పండి ఇంకేం ఉండదు కదా అక్కడ. అరే నేను చెప్పాను చెప్పరా అంటాం కదా. దేవుడు ఫరోతో ఏం చెప్పు, నేను అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన పంపించాడు. అంటే ఈయన అంటాడు, హూ ఇస్ దట్ గాడ్ దట్ ఐ షుడ్ హియర్ కన్ అన్ టు హిమ్ అండ్ లెట్ హిస్ పీపుల్ గో. ఏమన్నాడు, నేను అతని మాట విని అతని జనులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు అన్నాడు. అంతే, దేవుడు మరి అక్కడ ఎక్కడ కూర్చున్నాడో తెలియదు కానీ దేవుడు కూర్చున్నాడు. దన్మని లేచాడు. మోషన్ అంటాడు, ప్రభా కూసో ప్రభా, నీకు దండం పెడతా ప్రభా, కూసో ప్రభా, నేను చెప్తాను ప్రభా, పిచ్చోడు ప్రభా, అక్కడ అర్థం కావట్లేదు ప్రభా, కూసో ప్రభా అంటే ఏటో అన్నట్టున్నాడు కదా. ఇది అన్నాడు ఏమనలేదు ప్రభా, కూసో ప్రభా, నువ్వు లేక నా దండం పెట్టు కూసో ప్రభా. రే యెహోవా ఎవడా అరే, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, స్తోత్రం ఒకసారి నేనేంటో చూపిస్తాను. ఏది ఆ కప్ప దేవతలు నమ్ముకునే జలదేవత నమ్ముకునే మిడత దేవతలు నమ్ముకునే యెహోవా ఎవడు అబ్బా? లెట్ మీ షో హూ ఇస్ దిస్ గాడ్. హల్లెలూయా. అంతే, దడదడదడదడదడదడ మొత్తం దడదడ. నైలు నది రక్తంతో మారడంతో సహా అప్పటికి ఫరో వినలయ్యా, పెద్ద విషయం ఉంది మా, ఇది దేవుని శక్తి ఉంటుంది తెలుసా, ఇది దేవుని దేవుని వేలు. ఏమన్నారు ఏమన్నారు ఏమన్నారు, మొత్తం తినేస్తే ఈ చేసి చెప్పించుకోడేస్తున్నారు. అర్థమైందా అమ్మా, ఒరిసాలో ఆ డ్రైవర్తో అంటున్నాడు దాన్ని, అరే ఎంత అంటారు దండం పెడతావు కదా, ఎంత అంటారు దండం పెట్టావు, పడుతూ తీ అన్నావు. ప్రజలకి వివేచన కలగ చేయకుండా సత్యం ఏంటో చెప్పడం అనేది బ్యాలెన్స్ అవ్వదు ప్రిలారా. బ్యాలెన్స్ తెలుసుకోలేకపోతున్నారు కదా. సరే, పాత నిబంధన అయిపోయింది, కొత్త నిబంధనలు రెండు చూపించి ముందుకు వెళ్తాం. లూకా సువార్త 21:35 చదివాం మధ్యాహ్నం మనం. లూకా సువార్త 21:35. ఆ దినము భూమి యందంతట నివసించే వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును, కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడని చెప్పాను. స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. భూమి అందంతట నివసించు వారందరి మీదకి నాశనం అకస్మాత్తుగా తటస్థించును, నాశనము తటస్థించును అకస్మాత్తుగా వచ్చును. 24:38 జలప్రళయంలో ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచో త్రాగు వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరగకపోయి. ఇది పాయింట్. ఇంకా కొందరు రక్షించబడతారు ఆగు నాన్న, ఇంకా కొందరు మారుతారేమో ఆగు బాబు, ఇంకో కొందరు నాన్న నన్ను నేను అందరిని చంపదనుకోవడానికి ఇష్టపడే దేవుడిని దుష్టుడు నాశనం నొందుటను బట్టి సంతోషించే దేవుడిని కాదు నేను అంటున్నాడు. సొంత చెప్పినట్టుగా ఒకసారి గట్టిగా హల్లెలూయా. సో పాయింట్ ఏంటంటే, హనోకు నుండి నోవహు వరకు అందరూ ప్రకటించారు జనాలకి ప్రళయం వస్తుంది. ఏంటి నోవహు, ఏంటి కడుతున్నావు, ఇది ఇళ్ళులా లేదా, ఏదో కడుతున్నట్టున్నావు నువ్వు వెరైటీగా వాడ కడుతున్నాను. ఎందుకు ఇది, దేని పనికి వస్తుంది, జల ప్రళయం నుంచి కాపాడుతుంది. ఏం జల ప్రళయం అంటే ఏంటి, ఆకాశపు తుములు అగాధ జలములు మొత్తం విప్పబడి మొత్తం సర్వనాశమే చచ్చిపోతారు మీరు అంటే అవునా అమ్మా. అంటే ఆకాశం నుంచే, అప్పటి వరకు ఆకాశం నుంచి వర్షం పడడం అనేది లేదు, నేల ఆవిరే నేలను నడిపేది. సైన్స్కి అర్థం కాలేదు అప్పటికి ఆకాశం నుంచి నీళ్ళు పడడం ఏంటి, ఏమో మన నాదిరిదండి దేవుడితో చెప్పాడు. దేవుడా అంటే పైనుంచి మగ్గులో నిలిపోతాడా ఏంటి, ఎంత వెళకుణం చేశారు వీళ్ళంతా. వాళ్ళు ఈ వర్తమానం పట్టించుకోలేదు, కేర్ చేయలేదు, హెచ్చరిక సభలు అటెండ్ అవ్వలేదు, స్వస్థత సభలు మాత్రమే అటెండ్ అవుతున్నారు, ఆశీర్వాద సభలు మాత్రమే వెళ్తున్నారు, హెచ్చరిక సభలు అటెండ్ కాలేదు, అటెండ్ అయినా పట్టించుకోలేదు. పట్టించుకున్నా సరే ఓ సిద్ధపడి ఓపిక లేదు. అందుకే జల ప్రళయం వచ్చి వీళ్ళు కొట్టుకొని పోయే వరకు ఎరుగకపోయి.
చెప్పినా పట్టించుకోవట్లేదండి. కర్మ ఏంటంటే తెలియక నాశనం అవుతున్నారంటే అది వేరు, చెప్పినా నాశనం అవుతున్నారు. ఇది ప్రాబ్లం. ఇది చెప్పినా జనాలు నాశనం అవుతారు. ఇలాంటి వాక్యాలు ఎక్కక, మింగుడు పడక, డైజెస్ట్ కాక ఇలాంటి ప్రసంగాలకి వాళ్ళ శరీర సంబంధమైన కోరికలు తీరవు కదా. అది కదా పాస్టర్ గారు, మా స్వస్థత గురించి ఏమైనా చెప్తారా చెప్పండి, మాకు ఉద్యోగం కోసం చెప్తారా చెప్పండి. అర్థమైందా? ఇప్పుడు ఇప్పుడు ఇంత ఘోరమైన ఇంత దారుణమైన దినాలు రాబోతున్నాయి, అయ్యో సిద్ధపడండి రాకడ కొరకు అని ప్రకటిస్తుంటే కింద కామెంట్లు ఎలాగ ఉంటాయి తెలుసా? నా కాళ్ళ నొప్పి ఉంది పాస్టర్ గారు ప్రార్థన చేయండి, నా తలనొప్పి ఉంది. నువ్వేమిన్నావు ఇప్పటి వరకు? ప్రార్థన చేయించుకోవద్దని కాదు, వాళ్ళ మైండ్ సెట్ చూడండి ఒక్కసారి. ఇంతవరకు చేసిన ప్రసంగానికి లైన్లోకి వచ్చి అయ్యా తలనొప్పి కొంచెం ప్రార్థించాడు, తలనొప్పి కూడా రావద్దా? ఏసుప్రభు నమ్ముకుంటే తలనొప్పి నీకు రాకుండా, కడుపు నొప్పి రాకుండా, కాళ్ళ నొప్పి రాకుండా, షుగర్ రాకుండా, బీపీ రాకుండా, సావు రాకుండా నేను చూసుకుంటాను. నేను ఒక్క మాట చూపించండి బైబిల్లో మీరు నాకు. ఏసుప్రభు నమ్ముకుంటే ఇవేవి రావు అని దేవుడు ఇచ్చిన అలాంటి వాగ్దానం ఏదైనా ఉందంటే నువ్వు చూపించండి. అమ్మో కాసేపు అయితే యాక్సిడెంట్ అయిపోయిందండి బతికిపోయిన, అంటే చచ్చిపోతే క్రైస్తుడు చచ్చిపోతే నరకానికి వెళ్తాడా? అరే రక్షణ నిశ్చయిత లేదా? రక్షణ అంటే ఏంటి? అది నువ్వు చంపేది ఏంటి? నా జీవం ఎప్పుడో దాచబడింది అక్కడ, పార్సల్ అయిపోయింది ఎప్పుడో. నువ్వు చంపేది ఏంటి? వీళ్ళు చంపేది ఏంటి? మేము ఎప్పుడు చచ్చిపోతాం? సోదం చెప్పండి ఒకసారి. ఏ బిల్లు ఎత్తేవా అమ్మా? ఎవడు కావాలి? ఎవడు పొడితే చంపితే ఇప్పుడు ఈరోజు చచ్చిపోయామా? బాప్తిజం తీసుకున్న రోజున లోకం కొరకు చచ్చిపోయాం. చచ్చినోడిని ఎవడేం చంపుతాడు చెప్పండి ఒకసారి. రక్షణ నిశ్చయిత లేదు, రక్షణ జ్ఞానం లేదు. అమ్మ క్యాన్సర్ బాగా అయిపోయింది దేవునికి స్తోత్రం అంటే ఈరోజు క్యాన్సర్ బాగా అయితే రేపు సావు రాదా? రాదా? లాజర్ లాంటి వాళ్ళు, యాయర్ కుమార్తె లాంటి వాళ్ళు, నాయన గ్రామం విధురాల కుమారు లాంటి వాళ్ళు, వాళ్ళు మృతులలో నుండి లేచినా సచ్చారు కదా. మళ్ళీ స్వస్థత పొందితే రేపు సావు రాదా? లక్ష్యం ఇది కాదు. ఏ రోజుకైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సిందే కదా. క్యాన్సర్ రోజు బాగైంది కాబట్టి 1000 బతుకుతారంటారా? ఒక 200 బతుకుతారంటారా? నువ్వే బతుకుండాలి, ఎవరుండరు అప్పటికే. ఆక్సిజన్ ఉండదు, కాలుష్యం నింపబోయి ఆక్సిజన్ ఉండదు, యాసిడ్ వర్షాలు పడి పంటల పొలాలు ఉండవు, నువ్వు బతుకు ఉంటావు. చాలా దీవెనకరమైన బతుకది. నీళ్ళు తాగడా నీళ్ళు ఉండవు, విషమే తాగాలి బతికితే. కానీ నువ్వు బతికే ఉంటావు. దీని ఏమంటారు తెలుసా? దినదిన గండం నూరేళ్ళు ఆయుష్ అంటారు. ఎవడు దీవించేసాడు కానీ నూరేళ్ళు బతుకున్నాయినా అంటే ఆడికి యాక్సిడెంట్ రెండు కాళ్ళు ఎరిని కానీ బతికే ఉన్నాడు. సరే అవుతుంటాయిలే ఏంట్లే కాలే కదా అనుకుని కాలు కట్టేసుకుని ఆటలు వచ్చేలోగా ఇంకో యాక్సిడెంట్ అయిపోయి మెడ ఎరిగింది కానీ బతికే ఉన్నాడు. సర్లే ఏం చేస్తాం, మనుషులు మూర్ఖులు రోడ్ల మీద అలా నడుపుతుంటారు. ఏంట్లని మెడ కట్టేసుకుని ఇంటికి వస్తుంటే ఇంకోటి ఏదో జరిగింది, నడుము విరిగింది కానీ బతికే ఉన్నాడు. అర్థమైందా? సర్లే ఏంట్లో అని చెప్పేసి ఇంటికి వెళ్ళి వచ్చేలోగా ఏ తుఫాన్ వచ్చి కప్పెగిరిపోయింది. ఆ గాడుకోలు ఇంట్లో 4 చచ్చారు. ఆడేమనుకుంటాడు తెలుసా? ఈ మొదటి యాక్సిడెంట్కి చచ్చిపోయి ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాడు. కానీ ఆశీర్వాదం ఉంది, నూరేళ్ళు బతుకుతాడని. ఈలోగా క్యాన్సర్ వచ్చింది బతికే ఉన్నాడు, 2 ఫెయిల్ అయిపోయినాయి బతికే ఉన్నాడు, 2 కనబడతలేదు బతికే ఉన్నాడు, 2 కనబడతలేదు బతికే ఉన్నాడు, బ్రెయిన్ డెడ్ కానీ గుండె కొట్టుకుంటుంది. ఇదేమో ఆశీర్వాదం కాదు. ఇక్కడ నీతిగా 2 బతికి దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడమే జీవితం అండి. లక్ష్యం అది. ఉంటే నీకోసం ఉంటాను ప్రభా, లేదంటే నీ దగ్గరకు వచ్చేస్తాను ప్రభా, 2 ఏదో చెప్పు. హల్లెలూయా. మేమే ఈ వయసులో ప్రార్థన చేస్తున్నాం ప్రభా, మమ్మల్ని అయినా తీసుకెళ్ళిపో, నువ్వైనా తొందరగా రా. ఎవరికి కావాలి? ఏం ఉద్ధరించాలి లోకంలో? మంచోళ్ళు కొంతమంది దేశాన్ని బాగు చేద్దామన్నా బాగుపడినెవరండి?
ఎందుకు వెనకాలే ఉంది ఇల్యూమినాటీ ఉంది దాని గురించి చెప్తాను రేపు స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. సరే ఇవన్నీ వచనాలు ఎందుకు చూపించానంటే ఇక్కడ చాలా ఉన్నాయి. ప్రపంచం అతి త్వరలో నాశనం కాబోతుంది అనే వచనాలు కొన్ని చూపించాను. ఇప్పుడు మీకు రావాల్సిన ఇంకొక డౌట్ ఏంటంటే బైబిల్ అవి ఎప్పుడో రాయబడి ఉన్నాయండి, పెద్ద విషయం ఉంది అందులో, అది ఈ కాలమే అని మీరు అంత గట్టిగా చెప్పడానికి కారణం ఏంటి? ఎప్పుడుంచో రాయబడ్డాయి, పెద్ద విషయం ఉంది అందులో, తాతల కాలం నుంచి చెప్తా వస్తున్నారు, అదేదో ఇప్పుడే కొత్తగా అని ఎందుకు అన్నారు? అలాంటివి నమ్మకూడదు. అది ఎప్పుడు గురించి రాయబడిందో ఏమో, ఇంకో 100 ఏళ్ళు పడుతుందేమో, ఇంకో 1000 ఏళ్ళైనా పట్టొచ్చేమో, మేము అంతగా సీరియస్గా తీసుకుంటే ఎలాగా ఆ వచనాల జోలికి ఇప్పుడు వెళ్ళడం ఎందుకు అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. వాళ్ళందరికీ చెప్పే విషయం ఏంటంటే దేవుడు ఒక ప్రవచనాన్ని చెప్పాడు అంటే దాని నెరవేర్పు కాలమును కూడా సూచించాడు. స్తోత్రం చెప్పినట్టు ఒకసారి ఏం చేశాడు? నెరవేర్పు కాలమును కూడా సూచించాడు. ఈ పదాన్ని గుర్తుపట్టండి, సూచించుట, సూచన. స్తోత్రం చెప్పినట్టు ఒకసారి గట్టిగా హల్లెలూయా. రెండు రకాలైన సూచనలు బైబిల్లో ఉన్నాయి. ఒకటేమో మహత్కార్యములు సూచక క్రియలు అన్నాడు. మహత్కార్యములు సూచక క్రియలు అంటే ఏంటి? అద్భుతాలు, యూనో ఇంగ్లీష్లో సైన్స్ అండ్ వండర్స్ అన్నాడు. ఈ వండర్స్ ఒక సైన్ అంట, అంటే ఈ మహత్కార్యాలు ఈ అద్భుతాలు అంట దేనినో సూచిస్తున్నాయి. అదే సూచక క్రియ అంటే. దేన్ని సూచిస్తున్నాయి అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్యకార్యాలు? దేన్ని సూచిస్తున్నాయంటే యేసుక్రీస్తు సజీవుడని సూచిస్తున్నాయి అవి. హల్లెలూయా. అద్భుతాలు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే యేసు బతికే ఉన్నాడు, ఆయన పునరుద్ధానుడయ్యాడని జనులకు నిరూపించటానికే ఇచ్చాడు అద్భుతాలు. అన్య జనులకి యేసు సజీవుడని నిరూపించాలి అంటే ఈ సువార్తతో పాటు ఒక అద్భుతం చూపించాలి అక్కడ. సూత్రం చెప్పినట్టు ఒకసారి, గుసగుసలు ఆడుకోవడం కాదు, యేసు నామం గట్టిగా చెప్పి ప్రభువా నీ నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను, ఈ బిడ్డను ముట్టునాయన అంటే ఆయన బతికే ఉంటే ముడతాడు. మరి వెంటనే దేవుడు కార్యం చేయగానే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? అమ్మో ఆయన బతికే ఉన్నాడు అయితే యేసయ్యా. సూత్రం చెప్పినట్టు ఒకసారి, యేసు సజీవుడు. అన్యజనులకు కావలసిన సూచనలు అద్భుతాలు, క్రైస్తవులకు కావలసిన సూచనలు రాకడ సూచనలు, క్రైస్తవుడు వెంటాడాల్సిన సూచనలు అంత్యకాల సూచనలు. ప్రియులారా, బైబిల్లో ఇవి అంత్యకాలాలు ఇవే అనడానికి కొన్ని గుర్తులు ఇచ్చాడు ప్రభువు. అవన్నీ ఈ దినాలలోనే నెరవేరుతున్నాయి గనక ఇవే అంత్యకాలం అని గట్టిగా చెప్పగలుగుతున్నాము. ప్రియులారా, లోకం ఎలా ఉంటుంది, ప్రపంచము నాశనమైపోయే దినాలలో లోకములో పరిస్థితులు ఎలాగ ఉంటాయో స్పష్టంగా చెప్పాడు గనక, మీరు గుర్తుపట్టండి అని చెప్పాడు గనక గట్టిగా చెప్పాల్సి వస్తుంది. 1000 ఏళ్ళ క్రితం జరగని విషయాలు మన యుగంలోనే మన తరంలోనే జరుగుతుంది కాబట్టి ఇదే చివరి తరం అని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. ప్రియులారా, ప్రపంచం నాశనపుట అంచుల్లో ఉంది, ప్రభు సంఘము వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంది, కానీ ఈ ప్రళయాలు ఈ నాశనము ఎందుకు వచ్చేయటం లేదు, ఎందుకు కనిపెడుతుంది అని ఆలోచిస్తే దేవుని దూతలు కొందరిని ముద్ర వేసుకునే కార్యక్రమంలో ఉన్నారు. హల్లెలూయా. ఈ ముద్ర వేయుట కార్యక్రమం ముగించగానే సంఘం వెళ్ళిపోతుంది. ప్రియులారా, రాబోయే మహాశ్రమల కాలం ఈ ముద్ర లేని వాళ్ళకే. ముద్ర ఉన్న వాళ్ళందరూ దేవుని గుంపులో ఉన్నవాళ్ళు, ముద్ర లేని వాళ్ళందరూ కూడా సైతాను చేత ముద్రించబడి వాడి గుంపులోకి వెళ్ళిపోయిన వాళ్ళు. భూమి మీద ఉండే 220 కోట్ల క్రైస్తవులలో దేవుని ముద్ర గలవాళ్ళెవరు, సైతాను ముద్ర గలవాళ్ళెవరు మీరు వివేచించాలి. మీరైనా నేనైనా సరే, అసలు మీరైనా నేనైనా దేవుని చేత ముద్రించబడి ఉన్నామా, సైతాను చేత ముద్రించబడి ఉన్నామా మనకు అర్థం కావాలి. సైతాను ముద్ర గురించి ఆయన ఏమంటాడంటే 666 ముద్ర అన్నంత ఈజీ కాదు, ఎందుకంటే నుదుటి మీద 3 6లు కనబడవు, బుద్ధి గలవాడు దాన్ని లెక్కించుకోమన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, ఏం చేయమన్నాడు? బుద్ధి
బుద్ధి జ్ఞానము ఇందులో జ్ఞానము కలదు. చాలా జాగ్రత్తగా నువ్వు క్యాలిక్యులేట్ చేసి నువ్వు లెక్క వేసి తేల్చాలి. అమ్మో ఇది మూడర్లే, అంత ఈజీగా నీకు పబ్లిక్గా కనబడదు. ఈజీగా అనుకుంటున్నారా? మూడర్లు ఉన్నాయి కాబట్టి అరే లేదు లేదు లేదు, అంత ఈజీ అయితే ఎలాగండి? యెషయా గ్రంథంలో అంటాడు అక్కడ 27:1 తీవ్ర సర్పమైన మకరము అంటాడు. మూడు పాముల గురించి రాయబడి ఉంది అక్కడ. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొను. 27:1 యెషయా దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనను, తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండించును, సముద్రము మీద నున్న మకరమును సంహరించును. చాలు, మూడు పాములు భూమి మీద క్రియ చేస్తున్నాయి. నా వైపు చూడండి, స్తోత్రం చెప్పండి ఒకసారి. మూడు జంతువులు భూమి మీద క్రియ చేస్తున్నాయి. మీకు విషయం తెలుసా? సైతానికి కానీ, అబద్ధ క్రీస్తుకు కానీ, అబద్ధ ప్రవక్తకి కానీ అన్యజనుల మీద టార్గెట్ లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఎలాగా వాడికి సంబంధించిన వాళ్ళే. టార్గెట్ అంతా ఎవరనుకుంటున్నారు? క్రైస్తవులే. ఒక వేటగాడు రెండు పావురాల్ని షూట్ చేశాడు. ఒక పావురం వాడి దగ్గర చచ్చిపోయి పడుంది, ఇంకో పావురం అంత దూరంలో పడుంది కానీ సావలేదు, కొట్టుకుంటుంది ఎగరడానికి. ఇప్పుడు ఈ వేటగాడు పరిగెత్తి దేన్ని ముందు పట్టుకుంటాడు? దగ్గరేమో చచ్చిపోయి పడుంది, దూరందేమో కొట్టుకుంటుంది, ఏం మాత్రం సందు దొరికితే వెళ్ళిపోతానని దేని ముందు పట్టుకుంటాడు? దగ్గరే ఉన్నదాన్ని దీన్ని ఎందుకు పట్టుకోదు? ఎందుకు పట్టుకోడు? ఇది ఎక్కడికి వెళ్ళదు కనుక. టార్గెట్ ఏంటి? ఎగిరిపోచిన సంఘం. స్తోత్రం చెప్పండి ఒకసారి. వాడి చేతుల్లో జారిపోతున్న సంఘం, గొర్రె పిల్ల రక్తముతో బయటపడినప్పటికీ ఇశ్రాయేలును ఫరో వదిలేడా? ఎర్ర సముద్రం దాటక ముందే పట్టుకోవాలని ప్లాన్ చేసుకున్నాడు. వాడితో పొత్తు పెట్టుకున్న జనులు యేసు నమ్ముకొని వాడితో పొత్తును క్యాన్సిల్ చేసుకొని వాడి బంధకం నుంచి, వాడికి వాడి హస్తములో నుంచి బయటపడి దేవుని వైపు చూస్తూ వెళ్ళిపోతున్న క్రైస్తవులే వాడి గుంపు ప్రిల్లారా. అందులో వాడికి లొంగిపోయిన క్రైస్తవుల మీద కూడా గురి లేదు. అందుకే ఏర్పరచబడిన వారిని సహితము మోసం చేయాలని వాడు పన్నాగాలు పన్నుతున్నారు. ఇప్పుడు ఇల్లడ పన్నుతున్నాడు. సైతాను చేత ముద్ర వేయించుకున్న క్రైస్తవులు చాలామందే ఉన్నారు. కానీ దేవుని ముద్ర గల క్రైస్తవులు చాలా కొద్ది మందే. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. చూశారు కదా, విశాలమైన యూదులలో 144,000 మాత్రమే ముద్రించుకున్నాడు. అంటే ఏమిటా లెక్క? దేవునికి లెక్క ఉంది, ఏదైనా లెక్కతోనే చేసుకుంటాడు. ఇశ్రాయేలు బయలుదేరినప్పుడే లెక్క పెట్టేసుకున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. వీళ్ళు ఇంత బయలుదేరినా చేరాల్సింది ఎంతమందో అది కూడా లెక్క పెట్టేసుకున్నాడు. చాలా పర్ఫెక్ట్ ఉంటాడండి దేవుడు. ఆయన అడ్మినిస్ట్రేషన్ అయినా, ఆయన క్యాలిక్యులేషన్స్ అయినా, ఆయన లెక్కలైనా చాలా అద్భుతం. అర్థమవుతుందండి? కోకొలలుగా లెక్క పెట్టలేని అన్ని నక్షత్రాలు ఉన్నా నక్షత్రమునకు ఆయన పేర్లు పెట్టుచున్నాడని రాయబడింది. స్తోత్రం చెప్పుకోండి ఒకసారి. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను. నక్షత్రముల గ్లోరీ ఆయనే నియమించెను. వాటికన్నీయు పేరులు పెట్టుచున్నా దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. దేవుడు నక్షత్రాలను లెక్క పెట్టుకున్నాడు.
దేవుడు తాను ముద్రించుకున్న జనులు ఎవరో కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినాలి. మొదటి ముద్ర, దేవుని ముద్రలు ఆయన వారు అని చెప్పటానికి. వీళ్ళకి శ్రమల కాలం లేదు అని చెప్పటానికి, అబద్ధ క్రీస్తు ద్వారా శ్రమలు లేవు అని చెప్పటానికి, వాడి పరిపాలన కాలంలో వీరు ఉండరు అని చెప్పటానికి, వాడి సమయంలో వచ్చే తెగుళ్ళు వీళ్ళ మీదకి రాదు అని చెప్పటానికి, ప్రభు వచ్చి వీళ్ళని తీసుకెళ్ళిపోతాడు అని చెప్పటానికి, వీళ్ళు ప్రభువుకు సంబంధించిన వాళ్ళు అని చెప్పటానికి 7 ముద్రలు ఉన్నాయి, దేవుని ముద్రలు. అందులో మొదటిది రోమపత్రిక 4:11 చదివాం. తనకు కలిగిన విశ్వాసం వలననైన నీతికి ముద్రగా సున్నతి అని గుర్తు అబ్రహాము పొందెను. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఒకసారి గట్టిగా హల్లెలూయా. నీతి అనే ముద్ర, ద సీల్ ఆఫ్ రైచియస్నెస్. ఎవరు నీతిమంతులు? అబ్రహాముకి అతను నీతిమంతుడు అనే దేవుడు ముద్ర వేసి, దానికి గుర్తుగా, దానికి సూచనగానే సున్నతి అనే గుర్తిచ్చాడట. నా వైపు చూడాలి. సున్నతి అంటే దేవుని కొరకు నేను దేవునికి చెందినవాణ్ణి అని చెప్పుకోవటానికి పాత నిబంధన కాలంలో దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు, మీరు కానీ మీ సంతానికులు కానీ మీ ఇంట్లో ఉన్న దాసులు కానీ ఎవరైనా సరే మీరు నాతో నిబంధన చేసుకునిన నా జనులు అని చెప్పటానికి మీ శరీరంలో ఒక భాగమును మీరు కత్తిరించాల్సి వస్తుంది అన్నాడు. ఇదే సున్నతి. శరీరంలో ఒక భాగమును కత్తిరించేయాలి దేవుని కొరకు. చెప్పడానికి అదొక ఎబ్బేటు కరమైన స్థలం. దానినే కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఆయన ఏమన్నాడంటే హృదయ సంబంధమైన సున్నతి అన్నాడు. స్తోత్రం చెప్పినట్టు ఒకసారి, శరీర సంబంధం అక్కర్లేదు కానీ ఏమన్నాడు? హృదయ సంబంధమైన సున్నతి, చేతులతో చేయబడని సున్నతి. హృదయములో కానీ, మనస్సులో కానీ, తలంపుల్లో కానీ, జీవితంలో కానీ ఏది దేవునికి అసహ్యమైనదో దేవుని కొరకు దాన్ని కత్తిరించి పాడేయడమే సున్నతండి. యెహోషువా గ్రంథం 5:2 చదువుతాం. యెహోషువా గ్రంథం 5:2 ఆ సమయమున యెహోవా రాతి కత్తులు చేయించుకొని, ఆ సమయంలో యెహోవా యెహోషువతో చెప్తున్నాడు, మీరు రాతి కత్తులు చేయించుకొని మరలా ఇశ్రాయేలుకు సున్నతి చేయించుమని, మరలా ఇశ్రాయేలుకు సున్నతి చేయించుమని యెహోషువకు ఆజ్ఞాపింపక, యెహోషువకు ఆజ్ఞాపింపగా యెహోషువ రాతి కత్తులు చేయించుకొని సున్నతి గిరి అను స్థలము దగ్గర ఇశ్రాయేలుకు సున్నతి చేయించెను. చాలు, 9 చదవండి. అదే 5:9 యెహోషువ. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు మానము మీ మీద నుండకుండా దొర్లివేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలని పేరు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. గిల్గాలు అనే మాటకు అర్థం ఏంటి అంటే దొర్లించి వేయుట, తొలగించి వేయుట, తుడిచి వేయుట అనే అర్థాలు ఉన్నాయి. ఇశ్రాయేలులు ఐగుప్తు దేశంలో బానిసలుగా జీవిస్తుండేవాళ్ళు. ఐగుప్తు బానిసలు అని పేరు వాళ్ళకి. కానీ వాళ్ళందరూ ఐగుప్తులో నుండి, బానిసత్వం నుండి విడిపింపబడి బయటకు వచ్చినా వాళ్ళు ఏ దేశాల గుండా ప్రయాణించారో వాళ్ళ దేశ ప్రజలందరూ వీళ్ళని ఏమనేవారు తెలుసా? వీళ్ళు ఐగుప్తు బానిసలు కదా, బానిసత్వము తొలగిపోయినా నింద మాత్రం తొలగిపోలేదు. చాలామంది అంతే, పాపం తాగుడు మానేసిన తాగుబోతానే అంటారు. కొందరు జీవితంలో నిందపోదు, పాపం పానపు మానేసినా సరే నిందపోదు. కొంతమంది అదే దృష్టితో చూస్తారు. దేవుడు బాధను పెంచిన దారంతట్లు వీళ్ళందరూ అదే పేరు వస్తుంది ఏంటి అని లేదు. ఆ నింద వీళ్ళ మీద నుంచి నేను తొలగించాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి
గట్టిగ హల్లెలూయా. వీళ్ళు బాగానే బయలుదేరారు, కానీ విచిత్రంగా యోర్దాను దాటక ముందు ఒకసారి మరలా సున్నతి చేయించాడంట దేవుడు. క్రైస్తవులు మరలా సున్నతి చేయబడాలి ప్రియులారా. ఈ చివరి దినాల్లో యోర్దాను అంటే ఏంటి? చివరి ఘట్టం కదా, ఒక్కసారి యోర్దాను దాటితే కనాను దేశం. యోర్దానికి యువతలు ఉంటుండగానే మరి ఒక్కసారి మరలా సున్నతి చేయము. ఎలా చేయము? రాతి కత్తులతో. చూస్తున్నప్పుడు కూడా ఒకసారి, ఏం కత్తులు, ఏం కత్తులు? రాతి కత్తులు. రాయి అంటే దేవుని వాక్యం. సూత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. దేవుని వాక్యమును కత్తిగా మలచి నీ జీవితములో దేవునికి ఇష్టము లేని ప్రతి ఆలోచన, ప్రతి తలపు, ప్రతి నడవడి, ప్రతి రిలేషన్, ప్రతి కనెక్షన్, ప్రతి సంబంధం కస్సని తగ్గొట్టాలి. అంతే, ఇంకెంత బాధ అనిపించినా పర్వాలేదు అంటున్నాడు ఆయన. అపోస్తలు సురేషయ్య చాలా కాలం క్రితం ఒక మంచి వాక్యం చెప్పారు, ఇప్పటికీ మండేస్తుంది నన్ను. నీ పై బట్ట నమ్మి కత్తి కొనుక్కోమన్నాడు. సూత్రం చెప్పినట్టు ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఏమిటా కత్తి? తాను ప్రేమిస్తున్న ఇస్సాకును కూడా దేవుడి కోసం పొడి చేస్తానన్న కత్తి అది. దేవుడి మీద ఉన్న వైరాగ్యం అనే కత్తి. నీకంటే ఎక్కువేంటి ప్రభువా? నీకంటే ఎక్కువ నా భార్య కాదు, నా బిడ్డ కాదు, నా తల్లి కాదు, నా తండ్రి కాదు, నా ఆస్తులు కాదు ప్రభువా. నథింగ్ ఈజ్ మోర్ దెన్ యూ లార్డ్. నీకంటే ఎక్కువేంటి లేదు. చంపమంటవా, నీకోసం చంపేస్తాడు. కత్తి ఎత్తేసాడని అంతే. అందులో ఎంత విశ్వాసం కనపడుతుందో, దేవుని పట్ల ప్రేమ కూడా కనపడుతుంది, దేవుని పట్ల రోషము, వైరాగ్యం కూడా కనపడుతుంది. నీకంటే ఎక్కువ అయితే మాత్రం నా జీవితంలో ఏది లేదు ప్రభువా. హల్లెలూయా. దేవుని కంటే అమితంగా దేన్నైనా ప్రేమిస్తున్నావా? కమాన్, రాతి కత్తితో దాన్ని కట్ చేసిపెడు. రాయి అంటే వాక్యానుసారంగానే అని అర్థం. స్తోత్రం చెప్పినట్టుగా ఒకసారి గట్టిగా హల్లెలూయా. వాక్యపు వెలుగులోనే అని అర్థం. వాక్యాన్ని ఆధారం చేసుకునే నీవు ప్రతిష్టలోనికి రావాలి అని అర్థం. షుగర్ వచ్చి కాలు గ్యాంగ్రీన్ పట్టిందనుకోండి, ఫంగస్ అయిపోయి శరీరం అంతా స్వీట్ అయిపోతుంది. బొద్దింకలైనా ఎలుకలైనా తినేస్తుంటాయి కాళ్ళు చేతులు మనవి. కొంచెం అయినా సరే ఇనుము తగిలిందంటే అది లాగేస్తుంది మొత్తం. మొత్తం గ్యాంగ్రీన్ అయిపోయింది అనుకోండి కాళ్ళు అంతా. అప్పుడు డాక్టర్ ఏమంటాడు? కాలు కావాలా, లైఫ్ కావాలా అంటాడు. సరే కాళ్ళు అయితే కష్టం అండి, అంటే జీవితమే లేదు నీకు. ఆలోచించుకో బాగా, నువ్వు బతకాలి అంటే ఈ కాలు కట్ చేయాలి. ఎందుకంటే ఈ కాలు నుండే చావు నీ జీవితంలో చెదలాగా పాకుతుంది. నువ్వు బతకాలంటే కాళ్ళు కట్ చేసేయాలి. చూసినప్పుడు ఒకసారి ప్రభు అంటాడు, నీ కన్ను చెడినదైతే నీ కన్ను నేను అభ్యంతరపరిచిన ఎడల, నీ కుడి చేయి నేను అభ్యంతరపరిచిన ఎడల, నీ కుడి కాలు నేను అభ్యంతరపరిచిన ఎడల, నా దగ్గరికి రాకుండా నీకు ఏ బంధకు నేను అభ్యంతరపరుస్తుందో, ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ కమ్ ఆన్ అండ్ కట్ ఇట్ ఆఫ్. కత్తితో కట్ చేసి పడే ఆ సంబంధాన్ని. కొద్ది బాధ అనిపే, ఒక కాళ్ళు లేకపోతే బతకడం కష్టమే, కానీ అడ్జస్ట్ అవ్వాలి. చూద్దాం కూడా ఒకసారి. జీవితంలో కొన్నిసార్లు కొంతమంది మనకి రైట్ హ్యాండ్ లాగా ఉంటారు. అమ్మో ఇతను లేకపోతే కష్టం అండి సాగడం. అప్పుడు సైతాన్ ఏం చేస్తాడంటే దేవునికి మనకి అడ్డంగా వాళ్ళని పెట్టేస్తాడు. సెంటిమెంట్ అన్నమాట. వీళ్ళు లేకపోతే ఇక చాలామంది ఫ్యామిలీ సెంటిమెంట్తో సేవ మానేసిన వాళ్ళు ఉన్నారు. చాలామంది అమ్మా నాన్న అనే సెంటిమెంట్తో దేవుడికి దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. దేవుడు అనే మాటకు వస్తే ఎవరిని కేర్ చేయవలసిన అవసరం లేదండి. ఇది వైరాగ్యం అంటే. హల్లెలూయా. ఇశ్రాయేలు దూడ తయారు చేసుకుని ఎగురుతున్నప్పుడు మోషే కొండ నుంచి దిగి వచ్చి సినాయ పర్వతం మీద నుండి రెండు రాతి పలకలు తీసుకొని దిగి వచ్చినప్పుడు వీళ్ళందరూ దూడ చెట్టు గంతులేయుట ధూపము వేయుట చూచి యెహోవా పక్షమున ఉన్న వాళ్ళందరూ కమాన్ నా దగ్గరకు వచ్చాడు అనగానే లేవీయులందరూ పరిగెత్తుకుని వెళ్ళిపోయారంట.
లేవి అనే మాటకు అర్థమే హత్తుకొనట. సోతన ఇప్పుడు ఒకసారి అటుగా హల్లెలూయా. అప్పుడు మోషే అంటాడు, మీరేం అవమాటపడకుండా మీ కత్తి దూసి సహోదరుడని కూడా చూడకుండా నరికేయండి అన్నాడు అంతెళ్ళి. పాపం దేవుడు ఏమంటున్నాడంటే, నరహత్య చేయుట పాపం అన్నవాడే కిందకు వచ్చేసి ఏమైపోయింది, పర్లేదు చంపినా పర్లేదు అన్న కొన్ని చోట్ల మీరు నిజంగా చంపేశారు. స్తోత్రం ఒకసారి సంబంధాన్ని కట్ చేసుకోమని. హల్లెలూయా. ఇఫ్ ఇట్ ఈస్ ద మ్యాటర్ బిట్వీన్ గాడ్ అండ్ మీ, దేవునికి నాకు మధ్య వచ్చే కార్యక్రమం అయితే ఆ రిలేషన్షిప్ని కట్ చేసుకోండి. ఏ లవ్ అఫేర్ ఇబ్బంది పెడుతుంది మిమ్మల్ని? అమ్మాయి కోసమేనా, అబ్బాయి కోసమేనా, పెళ్ళి కోసమా, నానిచ్చే ఆస్తి కోసమా, ఇల్లు రాసిస్తానన్నాడా? ఏ సెంటిమెంట్ అయినా దేవునికి నీకు మధ్య అడ్డంగా వస్తే కట్ చేసేయండి, పర్వాలేదు. కొన్ని సందర్భాల్లో అమ్మ లేకుండా బతకలేం, కొన్ని సందర్భాలు నాన్న లేకుండా బతకలేం, కొన్నిసార్లు చదువు లేకుండా బతకలేం, కొన్ని సందర్భాల్లో ఉద్యోగం లేకపోతే బతకలేం, కొన్ని సందర్భాలు ఆస్తులు లేకుండా బతకలేం, కొన్ని సందర్భాలు ఈ బంధుత్వాలు లేకుండా బతకలేం. బాధపడాలంతే, కట్ చేసి అవతల పడాలంతే. నీకు నిన్ను అభ్యంతరపరిచేది ఏదైనా సరే నరికి పాడేయమన్నాడు అంతే. క్యాన్సర్ పుండు కడుపులో తయారైని బతకాలంటే కత్తిరించాలంటాడు. బాధే గాయం అవుతుంది. ఇప్పుడు ఇల్లారా, ఈ సున్నతిలో గాయం అవుతుంది, కానీ లక్ష్యం ఏంటంటే నేను దేవునికి చెందిన వాణ్ణు వాణ్ణి అని ఐడి దొరుకుతుంది అంట. అక్కడ సూత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. అదే కొత్త నిబంధనలో హృదయ సంబంధమైన సున్నతి అంటాడు, ఆత్మ సంబంధమైన సున్నతి అంటాడు. మన భాషలో కొత్త నిబంధన భాషలో దానినే మారు మనసు అంటారు. సూత్రం చెప్పండి కూడా ఒకసారి, మనసులోంచి అటువంటి ఆలోచనలు తీసివేయడమే, మనసులోంచి ఆ సెంటిమెంట్స్ తీసివేయడమే. ఇంతకుముందు ఏ పేరు చెప్తే మనం బలహీనమైపోయే వాళ్ళమో, ఇక మీదట ఛాన్సే లేదు. అసలు ఆస్తి చూపించి సైతం మనల్ని మభ్య పెట్టలేడు అనే స్థాయికి ఎదగాలి. అమ్మాయిలను అబ్బాయిలను చూపించి సైతనుడు మనల్ని లాగలేడు అని చూపించగలగాలి. ప్రియులారా, ఐ డోంట్ హ్యావ్ సచ్ సెంటిమెంట్స్ రైట్ నౌ. ఆ ఫీలింగ్స్ చచ్చిపోయి అనుకోవాలంతే. స్తోత్రం చెప్పడం కూడా ఒకసారి, ఆ ఆకర్షణ చచ్చిపోయింది, ఆ అట్రాక్షన్ చచ్చిపోయింది. లోకాన్ని మనల్ని మనం కట్ చేసుకోవాలి. ప్రియులారా, బొడ్డు కత్తిరించడం అంటారు దాన్ని, కట్ చేసేసేయాలంతే లోకాన్ని. ఇలా ఎంతమంది అయితే దేవుని కొరకు కొన్ని బంధుత్వాల్ని త్యాగం చేసుకున్నారో, ఇది ఉంటే దేవుడి దగ్గర నేను వెళ్ళనేమో అనుకుని కట్ చేసేసారో. అది ఏదైనా కావచ్చు, ఉద్యోగమైనా కావచ్చు, వ్యాపారమైనా కావచ్చు, డబ్బైనా కావచ్చు, ఆస్తైనా కావచ్చు, రిలేషన్షిప్ అయినా కావచ్చు. అబ్బే ఇది ఇబ్బందిగా ఉంది, దేవుడి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను, నాకు ఈ వైరాగ్యంలో నన్ను వెనక్కి లాగుతుంది అని కట్ చేస్తామనుకోండి, దేవుడు ఏమంటాడు తెలుసా? దానిని నీతికి ముద్రగా నీ మీద వేసేస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. అబ్రహామా, నీ బంధువులను జనులను స్వజనందరిని విడిచిపెట్టి నువ్వు వచ్చాయి అనగానే పెట్టి పట్టుకొని బయలుదేరే పోయాడు అనమాట. ఏంటి విచిత్రం అనుకున్నాడు దేవుడు. ఎక్కడికి ఏంటి, ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏమేమి సౌకర్యాలు ఏర్పాటు చేయగలవు, మరి రేపు రిస్క్ ఎవరు తీసుకుంటాడు, నువ్వు తీసుకుంటావా, వాళ్ళు తీసుకుంటారా, ఇన్న భార్య పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలా తింటారు, ఏంటి అసలు సంగతి, ఇంట్లో ఉంటే అన్ని సమకూరుస్తాడు మా నాన్న, నేను బయటకు వెళ్తే ఎవరు సమకూరుస్తాడు, నువ్వు రిస్క్ తీసుకుంటావా చెప్పు ప్రభువా, కన్ఫర్మ్ కదా నేను బయటకు వస్తే ఓకే కదా అనే కన్ఫర్మేషన్స్ ఏం తీసుకోలేదు. ఒకటే, ఆయన పిల్ల చిన్నవాడు నమ్మదగిన వాడు అని బయలుదేరిపోయాడు అంతే. ఇక్కడ పిలిచింది మంత్రి కాదు, ఇక్కడ పిలిచింది కలెక్టర్ కాదు, ఇక్కడ పిలిచింది బంధువు కాదు, ఇక్కడ పిలిచిన వాడు, ఇక్కడ పిలిచింది అప్పు ఇచ్చేవాడు కాదు, ఇక్కడ పిలిచింది వడ్డీ వ్యాపారి కాదు, ఇక్కడ పిలిచింది దేవుడు. ఆయన నమ్మొచ్చు అనుకున్నాడండి అంతే. ఆయనను నమ్మి సమస్తమును విడిచిపెట్టేశాడు. చూసారా, దేవుడు వెంటనే దూతలతోన్నాడు, ఇది నీతిగా బతకడం అంటే అన్నాడు. ఇది నీతి అనే ముద్ర. ఎంతమంది అలా చేశారో దేవుని కొరకు, వాళ్ళందరూ దేవుని యొక్క నీతి అనే ముద్ర కలిగి ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా.
రెండోది ఎఫెసి పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. 4:30 చదవండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకొని విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. స్తోత్రం చెప్తూ గట్టుకొస్తారు. హల్లెలూయా. రెండవ ముద్ర పరిశుద్ధాత్మ అనే ముద్ర. చూస్తారా నా వైపు? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ప్రధానమైన కారణం ఒకటి ఉంది. ప్రైజ్ ద లార్డ్. సంఘంలో ఇంచుమించు 15-16 పరిచర్యలు ఉన్నాయి పరిశుద్ధాత్మకి, సంఘంలోనూ లోకంలో కలిపి. కానీ ప్రధానంగా ఏంటో తెలుసా? విమోచన దినము వరకు, లేక విమోచన దినము కొరకు దేవుడు వీళ్ళని పరిశుద్ధాత్మ ఇచ్చి ముద్రించుకున్నాడు అంటాడు. ముద్ర అంటే సీల్ కదా, స్టాంప్ లాంటిది, ఒక గుర్తింపు లాంటిది, ఒక గుర్తు లాంటిది, ఒక సీల్, ఒక స్టాంప్ అన్నమాట, ఒక ఐడి అని అర్థం. దేని కొరకు? విమోచన దినము వరకు. ఏమిటా విమోచన? క్రైస్తులు పొందాల్సిన విమోచనలు రెండు, క్రైస్తులు పొందాల్సిన రక్షణలు రెండు. ఓకే, ఒకటేమో ఆత్మరక్షణ, రెండోది శరీర రక్షణ. స్తోత్రం చెప్పినప్పుడు ఒకసారి, ఆదము చేసిన పాపము ఆదం యొక్క ఆత్మలోను ఆదం యొక్క శరీరము మీదను కూడా ప్రభావం చూపించింది. ఆత్మలో చచ్చిపోయాడు, శరీరానికి ఉన్న మహిమ పోగొట్టుకున్నాడు. అందుకే దిగంబరి అయిపోయి బట్టలు వేసుకోవాల్సిన పరిస్థితి, ఆకులతో కప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఏ రోజైతే మనం రక్షణ యేసు ప్రభుని నమ్ముకున్నామో, ఆత్మకైతే రక్షణ దొరికింది, కానీ ఇంకా బట్టలు వేసుకుంటున్నాం. మరి దాని అర్థం ఏంటి? ఆత్మకు రక్షణ దొరికింది కానీ ఇంకా శరీరానికి రక్షణ దొరకలేదు. ఎప్పుడు దొరకబోతుంది? యేసుక్రీస్తు రాకడలో ఈ శరీరానికి మహిమ దొరకబోతుంది. హల్లెలూయా. దానినే విమోచన, కడవరి విమోచన, ద లాస్ట్ రిడెంప్షన్ అంటారు. ఓకే, అయితే ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే, ఈ శరీరానికి మహిమను, అక్షయతను ప్రభు ఎవరికి ధరింప చేస్తాడు? అచ్చా, కోళ్ళు పెంచిన వాళ్ళు ఉన్నారా? కోళ్ళు అంత హైబ్రిడ్ మనుషులు, కోళ్ళు ఎక్కడ పెంచుతారులే. ఒక క్వశ్చన్ అడుగుతాను. కోడి ఎప్పుడైనా గుడ్డు పెట్టింది అనుకోండి, అది రకరకాల కలర్లో ఉంటుంది, రకరకాల సైజులో ఉంటుంది, ఒకటే పెట్టదు కదా, రోజుకి ఒకటి పెట్టేసి వెళ్ళిపోద్ది. వెనక్కి కూడా చూడదు, అది చూసారు లేదు మీరు? కోడి గుడ్డు పెట్టేసి అలా ముందు దులుపుకొని వెళ్ళిపోద్ది. ఇంట్లో అమ్మ ఏం చేస్తుంది అంటే ఆ గుడ్డు తీసి ఆ బుట్టలో వేస్తుంది, కోడి ఉన్న బుట్టలో. ఇది మరలా ఇంకో రోజును తిరిగి తిరిగి అక్కడక్కడ గుడ్డు పెట్టేసి అటు వెళ్ళిపోద్ది, అమ్మ తీసి గుడ్డు పెడుతుంది. ఇలాగో 10-12 గుడ్లు ఆల్రెడీ పెట్టేసి ఉంటుంది. ఇక ఇంచుమించు అన్నీ ఒకలాగే ఉంటాయి, కలర్ ఉంటుంది, కొంచెం చిన్నవి పెద్దవి కలిపితే. ఇలా కోడి గుడ్లు పెట్టిన కార్యక్రమం ముగిసిన తర్వాత ఈ కోడి ఏం చేస్తుందంటే, ఇక మొదలు పెడుతుంది, పొదగడం మొదలు పెడుతుంది. ఇక కూర్చుంటుంది దాని మీద. మీకు విషయం తెలుసో తెలీదు, కోడి గుడ్లను 21 రోజులు పొదుగుతుంది, 21 డేస్. అది కూడా తినకుండా కోళ్ళైనా ఉపవాసం ఉంటుంది. హల్లెలూయా. కుక్క అయిన వారానికి ఒకరోజు ఉపవాసం ఉంటుంది, తెలుసా మీకు? సో కోడి గుడ్లను పొదుగుతున్నప్పుడు ఏం చేస్తుంది తెలుసా? మొత్తం కరెక్ట్గా టైం అయిపోయిన తర్వాత, 21 రోజులు అయిపోయిన తర్వాత అది పక్కకి జరిగి మొదట ఏ గుడ్డు పెట్టిందో ఆ గుడ్డును పొడుస్తుంది, అందులోంచి పిట్ట బయటకు వస్తుంది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, తాను మొదట పెట్టిన గుడ్డు ఇదే అని కోడికి ఎలా తెలుసు? కోళ్ళు పెంచుకున్నా కూడా తెలియదు లాగా ఉంది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. కోడి గుడ్డు లోపల ఒక చిన్న పిట్ట ఉంటుంది, అది పెరిగి కొద్దీ దానికి ఆ గొల్ల టైట్ అవుద్ది. అది గొల్ల ఎప్పుడైతే టైట్ అవుతుందో ఆ పిట్ట ఏం చేస్తుందంటే, గింజుకుంటా ఉంటుంది, తన్నుకుంటా ఉంటుంది లోపల. నేను బయటపడాలి, నేను బయటపడాలి, నేను బయట తీయండి అయ్యా, చచ్చిపోతానయ్యా, నేను బయట తీయండి అని గింజుకుంటా ఉంటే
ఇప్పుడు కూర్చుంది కదా కోడికి ఆ వైబ్రేషన్ తెలుస్తుంది గుడ్డు కదులుతుందని. ఈ 21 రోజుల్లోనే అదేం చేస్తుందంటే మధ్యలో సైడ్ చూసి ఏ గుడ్డు కదులుతుందో గుర్తుపడుతుంది. దాన్ని కదులుతుంది ఆయన దాని మీదకెళ్ళి కూర్చుంటుంది సావు లోపలాన్ని. అది దాని బాడీలోంచి హీట్ వస్తుంది కదండి, ఆ వేడికి తయారవుతాయి అవి లోపల ఆ హీట్కి పదవడం అంటే అదే. మొత్తం మీద ఇంక ఎప్పుడు లాస్ట్కి నేను నా వల్ల కాదు అన్నప్పుడు అది జరిగేం చేస్తా దాన్ని పొడుస్తుంది, అప్పుడు ఈ పెట్టు అందులోంచి బయటపడుతుంది. స్తోత్రం చెప్పిన కదా ఒకసారి. ఇప్పుడు స్టోరీ ఎందుకు చెప్పాను అనుకుంటున్నారా? ఈ శరీరములో నుండి మనం మహిమగా మార్చబడటానికి దేవుడు అందరినీ ఎన్నుకోలేదు. అర్థమవుతుందా? స్తోత్రం చెప్పిన కదా ఒకసారి గట్టిగా హల్లెలూయా. Roma 8:23 చదవండి. Roma 8:23 అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములను పొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. స్తోత్రం చెప్పండి ఒకసారి. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ఎవరెవరైతే పరిశుద్ధాత్మ పొందుకున్నారో వాళ్ళు మాత్రమే ఈ శరీరం అనే గుడ్డు గొల్లలో నుండి బయటపడడానికి తన్నుకుంటా ఉంటారు. ఆత్మలో ఒక ఘోష, ఒక ఆరాటం, ఒక పోరాటం, ఒక ఆసక్తి, ఒక వైరాగ్యము రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది పిల్లారా. ఇది వాళ్ళకి దేవుడు ఇచ్చిన ముద్ర. పరిశుద్ధాత్మనిచ్చి దేవుడు వాళ్ళని ముద్రించుకున్నాడు అన్నమాట. వీళ్ళకి మహిమనిస్తాను, వీళ్ళకి అక్షయ శరీరం ధరింపజేస్తాను, వీళ్ళను మహిమలో తీసుకెళ్తాను. ఎవరికి కలుగుతుంది ఈ మూలుగుట అంటే పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళకి మాత్రమే. పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళకి వారాలు వస్తాయి, భాషలు మాట్లాడతారు, స్వస్థతలు, వారాలు ఇవి కాదు యాక్చువల్లీ పాయింట్. వరాల్ని బట్టి కాదు, ఫలములను బట్టి మీరు ఆత్మను గుర్తుపట్టాలి అని ప్రభువు చెప్తాడు. పరిశుద్ధాత్మను గుర్తుపట్టాలి ప్రియులారా. నిజంగా పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళైతే మీ గుండెల్లో యారాటం ఉంటుంది మేము బయటపడాలి అని. ఈ శరీర కోరికలను జయించాలి ప్రభువా, ఈ తుచ్చమైన అభిలాషలను జయించాలి ప్రభువా. ఏమండి మన అందరూ పెద్ద పరిశుద్ధులం కాదు. ఇక్కడ నేను చెప్తున్నాను కాబట్టి నేను పెద్ద పరిశుద్ధుని కాదు. నేను పోరాడుతున్నాను ఎప్పుడు నా బలహీనతలతో. నేను రాజీ పడలేదు, నేను చాలా బలవంతుని నన్ను చూసి నేర్చుకునే అని కూడా నేను చెప్పట్లేదు. మా సంఘానికి అదే చెప్తా, నేను బలహీనుణ్ణి కానీ రాజీ పడలేదు. ఐ జస్ట్ స్ట్రగుల్, నేను ఫైట్ చేస్తా, నేను పోరాడుతున్నా. మీరు కూడా బుద్ధిగా పోరాడండి, అస్సలు కాంప్రమైజ్ కాకండి. సోతం చెప్పండి కూడా ఒకసారి గట్టిగా హల్లెలూయా. రాజీ పడొద్దు బలహీనతలతోటి. అందుకే పరిశుద్ధాత్మనిచ్చాడు. అందుకే అక్కడ Roma 8:26 అంటాడు, పరిశుద్ధాత్మ కూడా మన బలహీనతలు చూచి ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మనమే విజ్ఞాపన చేస్తామండి ఆత్మలో, ప్రభువా ఈ దరిద్రమైన ఆలోచన నుంచి నన్ను బయటపడే ప్రభువా, ఈ దరిద్రమైన కోరికను కాల్చు ప్రభువా, నాకు ఇష్టం లేదు ప్రభువా, నీకు తెలుసు ప్రభువా, నా మనసు నీకు తెలుసు ప్రభువా, నేను రాజీ పట్టలేదు ప్రభువా, నేను ఆకర్షించబట్టలేదు ప్రభువా, ఈ వధువు ఈ తలంపు వద్దు అనుకుంటున్నాను ప్రభువా, ఈ ఆకర్షణ వద్దు అనుకుంటున్నాను ప్రభువా, ఈ దిక్కుమాలిన మాటలు నాకు వద్దు అనుకుంటున్నాను ప్రభువా, నీకు తెలుసు ప్రభువా, నన్ను రక్షించు ప్రభువా. ఈ మూలుగొట్ట ఎవరికి లేదో. నిజంగా వాళ్ళు ఎన్ని భాషలు మాట్లాడినా వేస్ట్ అండి, అది పరిశుద్ధాత్మ అయితే కాదు. అది నీ బలహీనతలు నీకు గుర్తు చేస్తలేడు పరిశుద్ధాత్ముడు అంటే, అది పరిశుద్ధాత్ముడు కానే కాడు. అక్కడ నీకు పోరాటం నేర్పించట్లేదు నువ్వు పొందిన ఆత్మ అంటే, నీకు వైరాగ్యం నేర్పించట్లేదు నీ ఆత్మ అంటే, నువ్వు పరిపూర్ణత కొరకు, నువ్వు పరిశుద్ధత కొరకు నిన్ను ప్రేరేపించట్లేదు అని అంటే, వాట్ టైప్ ఆఫ్ స్పిరిట్ యు హ్యావ్ యాక్చువల్లీ? న్యాయాధిపతుల గ్రంథం 13:24 చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 13:24. తరువాత ఆ స్త్రీ కుమారునికని అతనికి సంసోను అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను, మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎష్టయేలునకును మధ్యనున్న మహనేదానులో అతని రేపుటకు మొదలు పెట్టెను. సంసోను ఎదిగినప్పుడు,
దేవుడు అతనిని ఆశీర్వదించెను. ఏమిట ఆశీర్వాదము? అతనికి ఎలాంటి ఆత్మనిచ్చానంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు జోరియాకును ఎష్టాయోలుకు మధ్యను నమ్మని దానిలో ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఇరుకును ఉన్నదో, ఎక్కడెక్కడ నాలుగు దారుల జంక్షన్ ఉందో, ఎటువైపు మళ్ళాలో అతనిని రేపు చూడనంటండి. ఏ టైంలో నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో, దేవుని కొరకు ఎలా మండాలో, దేవుని కొరకు ఎలా వైరాగ్యం రావాలో, రోషం రావాలో రేపుతున్నాడంట పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు పొందిన ఆత్మని రెండు భాషలతోనే సరిపోయే, రెండు దర్శనాలు చాలనుకుంటున్నావు, రెండు స్వస్థతలు చేసేస్తే చాలనుకుంటున్నావు, రెండు అద్భుతాలు జరిగితే ఇన్కమ్ వచ్చేద్ది అనుకుంటున్నారు చాలామంది. రెండు అద్భుతాలు చేసి ఆ నాలుగు సాక్ష్యాలు టీవీలో వైరల్ చేసేస్తే వాట్సాప్లో, అమ్మో నా దగ్గర ఎంత పవర్ ఉందో, అమ్మో నా దగ్గర పరిశుద్ధాత్మను కూడా బిజినెస్ కోసం వాడేసుకుంటున్నారు కదా, మీరు సాక్ష్యాలు అనుకుంటున్నారా వాటిని? వాళ్ళ కంపెనీకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటున్నారు వాళ్ళు, మా కంపెనీకి వస్తే జరిగింది, హోమియో వాళ్ళు ఉంటారండి, మా కంపెనీకి వస్తే ఇంతమంది సంతానం కలిగింది, చెప్పమ్మా చెప్పమ్మా అంటే నా 30 ఏళ్ళు సంతానం లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత చేసుకున్నాము, ఇప్పుడు మంచి బిడ్డ ఆయుర్వేదం ఉంది, ఈ సంధిసుధ వాడితే ఈ కాళ్ళ నొప్పులు తగ్గేలా చెప్పు అంటే నేను సంధిసుధ వాడితే నా కాళ్ళ నొప్పులు తగ్గాయి, మీరు కూడా వాడండి, ఇవన్నీ ఏంటనుకుంటున్నారు మీరు? వాటిని సాక్ష్యాలనైతే అనట్లేదు కదా మనం, అడ్వర్టైజ్మెంట్లు అంటున్నాం, ప్రకటనలు అవి. అలాగే ఒక్కొక్క సంస్థలో ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క స్పీకర్ చేసిన కార్యాల వలన జరిగే అద్భుతాలన్నీ వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారంటే అక్కడ దేవుడి పేరు ఎక్కడ కూడా లేదు. జాగ్రత్తగా వినండి, ఎక్కడ దేవుడి పేరు అయితే లేదు. ఆయా సంస్థలు హైలైట్ చేసుకోవడానికి ఈ కాబట్టి మా సంఘంలో అయితే జరుగుతుంది, మీ ఊర్లో కూడా మా బోర్డు తగిలించుకుంటే మేము వస్తుంటాం, ప్రార్థన చేస్తాం, అద్భుతాలు జరుగుతాయి. ఇవి సాక్ష్యాలు కావు, ఇవన్నీ అన్ని ప్రకటనలు, యాడ్లు ఇవన్నీ కూడా వాళ్ళ బిజినెస్ని డెవలప్ చేసుకోవటానికి. మీరు సాక్ష్యాలని మీరు అనుకుంటున్నారా వీటిని? దీంతోనే సరిపోతుంది కదా. బలహీనతను జయించడానికి కొరకైన అభిషేకం ఎక్కడా? నీతిగా బతకడం కొరకైన వైరాగ్యం ఎక్కడా? దేవుని కొరకు సమస్తమును కట్ చేసి పడుచుకున్న ఆ సున్నతి, ఆత్మీయ సున్నతి అనుభవం ఎక్కడా? నిజంగా పరిశుద్ధాత్మ పొందుకుంటే ఈ శరీరం నుంచి, ఈ లోకం నుంచి బయటపడాలని మూలుగుతారండి. నువ్వు పరిశుద్ధాత్మ పొందామనడానికి ఇదే గుర్తు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. దేవుని కొరకు రేపుతాడు ఆయన. మూడోది, 2 తిమోతి 2:19 చదవండి. తిమోతి 2:19. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగును అని అనునదియు, ప్రభు నామమును ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనునదియు దానికి ముద్రగా, దానికి ముద్రగా ఉంది. మొదటి ముద్ర దేవుని కొరకు ఆత్మ సంబంధమైన సున్నతి, అనగా దేవుని కొరకు కొన్నిటిని జీవితంలో నుండి, తలంపుల్లో నుండి, సంబంధాల్లో నుండి, సెంటిమెంట్స్ నుంచి కట్ చేసుకోవడమే సున్నతి పిల్లరా. వాళ్ళకి నీతి అనే ముద్రను దేవుడు ఇస్తాడు. వీళ్ళు నా కొరకు ఇన్ని చేశారు, ఇన్ని సమర్పించుకున్నారు, నా కొరకు పలాంది వదిలేశారు, నా కొరకు ఆస్తులు వదులుకున్నారు, నా కొరకు డిగ్రీలు వదిలేసుకున్నారు, నా కొరకు చదువులు వదిలేసుకున్నారు, నా కొరకు అమ్మ నాన్నే వదిలేసుకున్నారు వీళ్ళంతా అని. '87 మా అమ్మ చనిపోయింది. నాకు తెలిసినంతవరకు అప్పట్లో ఒక 20,000 మా పేరు మీద పెట్టింది మా అమ్మ, మా అక్క పేరు మీద, నా చెల్లి పేరు మీద, నా పేరు మీద. ఇప్పటికీ అదే బ్యాంకులో, అది ఇక్కడే ఉంది. నేను వెళ్ళి లీగల్ హెయిల్ సర్టిఫికేట్ సంపాదించి పలానా మాలతి డానియల్ కుమారుడిని నేనే అని సర్టిఫికేట్ చూపించగలిగితే కోట్ల ఆస్తి ఉంటుంది. ఇప్పుడు దాని మీద మైండ్ వెళ్ళలేదు. పెంకుటింట్లో ఇల్లు తుడిచి, ఇల్లు గుమ్మం దగ్గర కాళ్ళు తుడుచుకునే గోనెపట కట్టుకొని దాన్ని పొడుగ్గా చేసుకొని దాని మీద పడుకున్న దినాలు ఉన్నాయి. మా అమ్మ ఆస్తి కానీ మా నాన్న ఆస్తి మీద ఎప్పుడు ఆశపడలేదు. పాచిపోయిన అన్నం తిన్న దినాలు ఉన్నాయి, ఇప్పుడు ఆశపడలేదు. దేవుడు ఉన్నాడు చాలు అనుకున్నా. బస్ స్టాండ్లో పడుకున్న దినాలు ఉన్నాయి, ఆకలితోటి ఇటు అటు చూసి పంపులో నీళ్లు తాగి దోమలు కొట్టుకుంటా ఇల్లు విడిచిపెట్టి తిరిగిన దినాలు అవి.
సేవ కొరకు. ఇప్పటికీ కూడా చుట్టుపక్కల బంధువులు ఉంటారు, రమ్మంటూ ఉంటారు, ఎవరిని ఎప్పుడు కేర్ చేయలేదు. నేను నా జీవితం అంతా భయంకరంగా ఉన్న సమయంలో దేవుడే వచ్చి నన్ను కాపాడాడు. కాబట్టి న్యాయం ఏంటి? ఆయన కొరకు బ్రతకడమే న్యాయం. ఆయన ఏది పెడితే అదే తింటాను అంతేక. ఆయన పోషిస్తుంది, ఆయన తిండి పెడుతుంది, ఆయన ఇంటికి అద్దె కడుతుంది, ఆయన బండిలో పెట్రోల్ పోస్తుంది, ఆయన వండుకోవడానికి గ్యాస్ ఇస్తుంది. ఆయన ఎవరికి కృతజ్ఞత కలిగి ఉండాలి మనుషులుగా? స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుడికే. పిలిచిన వాడు నమ్మకమైన వాడు అని నేను అనుభవించాను లిటిల్గానే. దేవుని కొరకు విచిత్రంగా అనిపించింది ఈ మధ్య. నేను ప్రయాణాలు చేస్తుంటే ఎక్కువ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కొందరేమో ఆస్తులు వదులుకొని సేవలోకి వచ్చి ఏబిసిడి నుంచి మొదలు పెడుతుంటే, కొంతమంది సేవలోకి వచ్చి ఆస్తులు సంపాదించి దేవుడు ఇచ్చాడు బ్రదర్ అంటే ఏది కరెక్ట్ చెప్పండి. నిజంగా అసలు అర్థం కావట్లేదు నాకైతే. అబ్రహాము వదిలేసి వచ్చాడు, మోషే వదిలేసి వచ్చాడు. నిజంగా చెప్పండి, ఇస్రాయేలీయులు ఖాళీ చేతులతో బయలుదేరారా ఐగుప్తులో? చెప్పండి. లేదు, డబ్బుతోనే బయలుదేరారు, దోచుకున్నారంట. వీళ్ళు దోచుకున్నారు మొత్తం మీద. ఐగుప్తీయులే, మీకు దండంరా బాబు, ఇదిగో బంగారం తీసుకో, ఇది ఇది తీసుకో, అన్ని బంగారం ఇచ్చి పంపించారండి. అంటే సమృద్ధిగా బయలుదేరి చాలా బ్లెస్సెడ్గా ఫీల్ అయ్యి చాలా ఆశీర్వాదించబడిన ప్రజలుగా ఫీల్ అయ్యి బయలుదేరారు. ఈ ఆశీర్వాదాలు దారిలో ఏమైనాయి? దూడైనాయి. మా దూడదేంతో తయారు చేశారైతే ఇదే కదా. చాలామందికి ఆశీర్వాదాలే విగ్రహాలు అవుతున్నాయండి. విచిత్రం కదా. స్తోత్రం చెప్తున్నాడు ఒకసారి. కానీ మోషే మాత్రం నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అన్నాడు. ఎందుకంటారు? ఇస్రాయేలు ప్రత్యక్ష గుడారం కోసం బంగారం తెస్తే మర్యాదగా మోషే ఏమన్నాడు? ఎక్కువ అయిపోయింది ఆపేయండి అన్నాడా, లేకపోతే నా అకౌంట్లో సెపరేట్గా పంపండి అన్నాడా? మీకు ఇంకా ఉంది కాబట్టి ఇస్తున్నాను, దేవుడికి ఇచ్చింది ఓకే, కానీ ఇంకొక అకౌంట్ నంబర్ ఇస్తున్నాను పంపిండి అనాలా? అనలేదు. ఎందుకు? మోషే ఒకప్పుడు ఐగుప్తుకి రాజపుత్రుడు. ఇప్పటికే ఈజిప్ట్ పిరమిడ్స్లో ఉన్న ఆ డెడ్ బాడీలు మమ్మీస్ని తీసి దాంట్లో ఉన్న బంగారం మీదకి ఎంతమందికి పిచ్చిందో తెలుసా? మోషే ఏమనుకున్నాడంటే ఇలాంటి బంగారం ఇన్ని చూసామనుకున్నాడు. సోతం చెప్పినట్టు ఒకసారి ఏమనుకున్నాడు? మీరు ఈ బంగారానికే దూడ చేసుకుంటే చిన్నప్పటి నుంచి బంగారంలో ఆడుకున్నాను నేను. ఏ ఊరిగా ఈ దాటి వదిలే. దేవుని ఆశ్చర్యపరిచింది. ఒక బంగారం పిచ్చి లేదు, ఒక డబ్బు పిచ్చి లేదు ఇతనికి, ఒక ఆస్తి పిచ్చి లేదు ఇతనికి, ఒక ఉంగరం పిచ్చి లేదు ఇతనికి మెడలో. ఈయన ధరించి ఉన్నాడు ఆల్రెడీ. ఎందుకు వదిలేశాడు? నా జనుల భారం. స్తోత్రం చెప్పండి ఒకసారి. అదే కదా అన్నగారు కూడా నేను ఆ ప్రసంగం అదే కదా. ఎంత మెచ్యూర్డ్ వర్తమానం నిన్నటిది. బంగారం దొరకడమే ఆశీర్వాదం మీరు అనుకుంటుంటే వాళ్ళు విడిచిపెట్టడమే ఆశీర్వాదం అనుకున్నారు. మరి అబ్రహాం వదిలేశాడు, మోషే వదిలేశాడు, యేసయ్య మహిమను వదిలేసి వచ్చేసాడు, దాసుడిగా వచ్చేసాడండి. ఏమాస్తులు చూపించి ఆశీర్వాదం అని సాక్ష్యాలు చెప్తున్నారు? అవి కాదు సాక్ష్యాలు. ఏమీ లేకపోయినా దేవుని పట్టుకోగలగడమే సాక్ష్యం అండి. ఏమీ లేకపోయినా, ఏ ఆస్తి లేకపోయినా, పూటగా తిండి లేకపోయినా చిరునవ్వు నవ్వగలగడమే క్రైస్తవ జీవితం అండి. వీటికి డబ్బు లేకుండా, వీటికి ఆరోగ్యం లేకుండా, వీళ్ళకి ఆస్తి లేకుండా ఎలా నవ్వగలుగుతానని పిచ్చి అయిపోవాలండి జనాలందరూ. ఏంటి మీ సంతోష కారణము? యెహోవా యందు ఆనందించుటయే. సూత్రం చెప్పండి కూడా ఒకసారి. జైల్లో ఉన్న ఒకడు రాస్తున్నాడు ఫిలిప్పీలకి, సహోదరులారా మెట్టుకు నేను చెప్పినది ఏమనగా, ప్రభు నన్ను ఆనందించండి అయ్యా. ఏమో గొడవ ప్రజలోడ ఏంటి ఇది? సున్నతి అంటే ఓ అనవసరమైన దాన్ని పట్టుకొని పరిగెత్తడం ఏంటండి? వదిలేయాలన్నీ కూడా దేవుని కోసం. నీకంటే ప్రభు ఇస్తావులే, నువ్వు ఇస్తావులే ప్రభు, కమ్ ఆన్ జస్ట్ క్యారీ ఆన్.
హల్లెలూయా. రెండో తొమ్మిది రెండు పంతొమ్మిదిలో చదివాము, మూడవ ముద్ర, ప్రభువు తన వారిని ఎరుగును, ప్రభువు తన వారిని ఎరుగును. ప్రభు నామం ఏంటిది? ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతి ఒప్పుకొను ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవలను అన్నది దానికి ముద్రగా ఉంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుని ముద్ర గల మనుషులకు దాసులకు తప్ప మిగిలిన వాళ్ళన్నిటినీ కరిచి 5 నెలలు బాధ పెట్టుటకు మెడతల దండుకు అధికారం ఇవ్వబడిన 9వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో. అశ్రమల కాలం మహాశ్రమల కాలంలో ఉన్న ఆ తెగుళ్ళన్నీ, ఆ శిక్ష, ఆ మహాబాధ, ప్రిల్లారా యూనో బాధ, ఆ వేదన, గ్రీక్ భాషలో బాసానిస్మోస్ అని రాశాడు. ఎక్కడ రాశాడు తెలుసా? ధనవంతుడు అప్పుడతుడు పాతాళములో బాధపడుచు అన్న ఒక చోట, అబ్రహాం అతని చూచి నీ లాజర్ అయితే నెమ్మది పొందుచున్నాడు, నీవైతే యాతన పడుచున్నావు అనే చోట, మరల 27వ వచనంలో అదిగో నాకు 5 సహోదరులు కలరు, వారు కూడా ఈ వేదనకరమైన స్థలంలోనికి రాకుండా, బాధ ప్లస్ యాతన ప్లస్ వేదనకరమైన, ఈ పదానికి గ్రీకులో ఉపయోగించిన వర్డే బస్సానిస్మోస్, దెయ్యాలు పెట్టే మహాభయంకరమైన చిత్ర వద ప్రిలారా, టార్మెంట్స్ అన్నమాట. ఈ పదం ఎక్కడ ఉపయోగించాడు? ప్రకటన 14:10లో దేవుని ముద్ర లేకుండా అపవాది ముద్ర వేయించుకున్న వాళ్ళందరికీ కలిగే బాధ చాలా భయంకరమైంది అని రాస్తాడు. అంటే బతికుండగా నరకం చూస్తారంటండి వీళ్ళంతా. భవిష్యత్ అది సినిమా స్టోరీ అని చెప్పట్లా, హాలీవుడ్ సినిమా స్టోరీ అని చెప్పట్లా, లిటరల్గా నరకములో నుండి మిడతల రూపంలో ఉండే దెయ్యాలు వస్తాయి, మిడతల ఆకారములో కనబడే సైతానిక డిమానిక్ లోకస్ట్ అంటారు వీటిని, ఇవి వచ్చి మనుషులను కరిస్తే తేలు తేలు కుడితే 24 గంటలు అంటండి. తేలు కుడితే ఎంత నొప్పి? 24 గంటలు. కానీ ఈ మిడతలు కరిస్తే 5 నెలలు నొప్పి అంటండి. 5 నెలలు చచ్చిపోతే బాగుంటుంది అని సావును వెతుకుతారట. తప్పించుకోవాలనుకుంటున్నారా? ముద్ర స్తోత్రం చెప్పినట్టు ఒకసారి ఎలా తప్పించుకుంటారు? కాబట్టి జరగబోవు వీటి నెలలను మీరు తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారైతే. దాట్స్ గ్రేట్ అన్నాడు దేవుడు. స్తోత్రం ఒకసారి. ఈ మహాభయంకరమైన దినాలను తప్పించుకొని అంటే తప్పించుకుంటారనే కదా, భరించుకొని సహించుకొని తట్టుకొని అనే పదాలు అంటున్నాడా? తప్పించుకుంటారు అంటున్నాడు, తప్పించుకొని అంటున్నాడు. తప్పించుకొని తప్పించుకోవాలంటే ఆయన ఎదుట నిలబడిపోండి అంటున్నాడు. సోకి చెప్పండి ఒకసారి, ఎవరు నిలబడతారు అంటే దేవుని ముద్ర గలవాళ్ళే. ఎవరు ముద్ర గలవాళ్ళు అంటే అంటే సున్నతి, ఆత్మ సంబంధమైన సున్నతి చేత నీతి అనే ముద్ర కలిగిన వాళ్ళు, పరిశుద్ధాత్మను పొందుకుని శరీర విమోచన కొరకు మూలుగుతూ ప్రసవ వేదన పడుతున్న వాళ్ళు. మూడోది, ప్రభువు తన వారిని ఎరుగును. ఎవరు తనవారు? ఎవరు దేవుని వాళ్ళు? ఎవరు? లేవ్యకాండం 20:26 చదవండి. ఎవరిని ప్రభు తనవారు అన్నాడు? లేవ్యకాండం 20:26 ముగించుదాం. 20:26 లేవ్యకాండం. యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు, మీరు నా వారై ఉండునట్లు అన్యజనుల నుండి మిమ్మల్ని వేరుపరిచితిని. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఏంటంటున్నాడు? మీరు నా వారై ఉండునట్లు, మీరు ప్రభు వారై ఉండునట్లు, తన వారై ఉండునట్లు లోకములో నుండి మిమ్మల్ని వేరు పరచితిని. స్తోత్రం చెప్పినాడు ఒకసారి. వేరుపరచడం అంటే ఏంటి? ఏర్పరచుకోవటం. చెప్పండి ఏంటిది?
లోకములో నుండి తమను తాము వేరు చేసుకున్న వాళ్ళే దేవుని వాళ్ళండి. లోక సాంప్రదాయాల నుంచి, లోక పద్ధతుల నుంచి, లోక నడవడి నుంచి, లోక మర్యాదల నుంచి దేవుని కొరకు వేరుపాటు జీవితము జీవిస్తున్న వాళ్ళందరూ, ఏర్పాట్లో ఉన్నవాడు, వీళ్ళందరూ ముద్రించబడిన వారండి. దేవుని ప్రభు తన వారిని ఎరుగును, ప్రభు నామమును ఒప్పుకుని ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవాలి, వేరైపోవాలి అనేదే ముద్రగా ఉంది అన్నాడు. జనుల దుష్టత్వము నుండి, వాళ్ళ నడవడి నుండి, వాళ్ళ మూర్ఖత్వము నుండి కాంప్రమైజ్ అవ్వక, సెపరేట్, వేరుపరచుకోవడం. ఏర్పరచుకోవడం అంటే ఏంటండి? వేరుపరచుకోవడమే ఏర్పరచుకోవటం. వేరుపాటే ఏర్పాటు ప్రియులారా. అందరూ కావాలి మనకి, లోహం కావాలి మనకి, లోక పద్ధతులు కావాలి, లోక పోకడ కావాలి. నేను భేదమునే కలుగ చేయవచ్చి తిని అన్నాడు. భేదం అంటే ఏంటి? వేరు చేయడానికి. దేని నుండి వేరు చేయడానికి? ఎవరి నుండో కాదు, ఒక్క కుటుంబంలోనే ఇద్దరికి ముగ్గురు, ఇద్దరికి వేరుగా ముగ్గురు, ముగ్గురికి వేరుగా ఇద్దరు ఉంటారని చెప్పాడు. కొన్ని సందర్భాల్లో తండ్రికి వేరుగా కుమారుడు, కుమారుడికి వేరుగా తండ్రి ఉంటారని చెప్పాడు. కొన్ని సందర్భం అమ్మకి వేరు వ్యతిరేకంగా కూతురు ఉంటుంది, కూతురు వ్యతిరేకంగా అమ్మే ఉంటుందని చెప్పాడు. కొన్ని సందర్భంలో అత్తకు వ్యతిరేకంగా కోడలు, కోడలకు వ్యతిరేకంగా అత్త ఉంటుందని చెప్పాడు. ఇంత ఘోరమైన మాట్లాడు, దాని అర్థం ఏంటి? అసలు ఏమంటనుకుంటున్నారు మీరు? ఒక్క కుటుంబంలోనే పుట్టిన నేను నా సంతానాన్ని వేరు చేసి చూపిస్తాను. సోకినప్పుడు ఒకసారి భూమే, మనుషులే, ప్రజలే సైతాంతో అంటున్నాడు, సర్పంతో, నీ సంతానానికి నా సంతానానికి నేను తేడా చూపిస్తాను అన్నాడు. స్తోత్రం చెప్పడం కూడా ఒకసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. పాపం చేసిన హవ్వ కడుపులో ఇద్దరు పుట్టారు, కానీ కయీనుకి వేరుగా హేబెల్ ఉన్నాడు, హేబెల్కి వేరుగా కయీను ఉన్నాడు. ఒకే కడుపులో రెండు రకాలుగా ఎలా పుట్టారు? ఒకడు శరీర సంబంధి అయితే ఒకడు దైవ సంబంధి అయ్యాడు, ఒకడు సైతం సంబంధి అయితే ఒకడు దేవుని సంబంధి అయ్యాడు, ఒక లోక సంబంధి అయితే ఇంకోటి ఆత్మ సంబంధి. ఎలాగయ్యాడు? నేను చూపిస్తా తేడా అన్నాడు. ఒక్క నోవహు కడుపులో ముగ్గురు పుట్టారు, ఒక్కడిని వేరు చేసుకున్నాడు, మిగిలిన ఇద్దరిని వేరు చేసుకున్నాడు. హల్లెలూయా. అబ్రహాముకి 8 మంది సంతానం, ఒక ఇస్సాకు వలన అయినది ఏ నీ సంతానం అనబడును. నేను నా కార్డులో నీ పేరు మీద రాసిన సంతానం ఇస్సాకు ఒక్కడే, మిగిలిన 7 పేర్లు నాకు తెలియదు అన్నాడు. అంత ఒకటే మాట, నేను వేరు చేసుకున్నాను అన్నాడు. మళ్ళీ ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పటికి యాసా వేరు, యాకోబు వేరు అయ్యాడు. హల్లెలూయా. భేదము, తేడా, ఆత్మ సంబంధమైన దానికి లోక సంబంధమైన దానికి తేడా తీసుకురావడమేనండి. ర్యాప్చర్ యొక్క కారణం కూడా అదే, రాకడ యొక్క లక్ష్యం అదే. ఈ సువిశాల క్రైస్తవ ప్రపంచంలో నుండి నా వారిని నేను వేరు చేసి తీసుకెళ్తానన్నాడు. మలాఖీ గ్రంథం 3:17-18 మలాఖీ గ్రంథం 3:17-18 నేను నియమింపబోదినము రాగా వారు నా వారైన స్వకీయ సంపాద్యమయుందురు. 18 అప్పుడు నీతి గల వారెవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవించు వారెవరో, ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందరు, మీరు తిరిగి కనుగొందరు. సోదరుని చెప్పండి ఒకసారి, నీతిమంతులైన క్రైస్తవులు ఎవరో, దుర్మార్గులైన క్రైస్తవులు ఎవరో, దేవుని సేవిస్తున్న దీనులైన సేవకులు ఎవరో, దేవుని సేవ చేస్తూ నటిస్తున్న వ్యాపారులు ఎవరో, మీకు ఆ తేడా తెలుస్తుంది ఆ రోజున అన్నాడు. ప్రభువు తన వారిని ఎరుగును, లోకానికి, లోక పద్ధతులకు, వ్యాపారానికి, బిజినెస్కి, వేషధారణకి, భక్తిహీనతకు వేరుగా ఉన్నవాళ్ళే వేరుపాటు అని ముద్ర కలిగిన వాళ్ళు. స్తోత్రం చెప్పిన గట్టుకొసారి గట్టిగా హల్లెలూయా. ఇంకోటి చెప్పి ముగించేస్తా, ఓకే? గలతీ పత్రిక ఆరో అధ్యాయం 17 చదవండి. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవ్వడును నన్ను శ్రమ పెట్టవద్దు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. ఏం ధరించాడట పౌలు? యేసు యొక్క ఒంటి మీద ఎక్కడ చూసిన గాయాలని అంటాడు పాపం పౌలుకి. అందం లేదు, సురూపము లేదు, సొగసు లేదు, ఏది లేదు,
తల మెద్దబ్బ కన్ను మెద్దబ్బ ముక్కు మెద్దబ్బ బొగ్గు మెద్దబ్బ ఈ మెద్దబ్బ చేతి మెద్దబ్బ కాలు మెద్దబ్బ ఎప్పుడైనా షర్ట్ మార్చుకుందంటే ఈ పంతా కొరడాలి ఏంట్రో బాబోయ్ ఇది దేవుని ముద్రలు అన్నాడు స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా గాయాలు దేవుని కొరకు నువ్వు ఎన్ని గాయాలు పడ్డావో అది శరీరంలోనే కావచ్చు గుండెల్లోనే కావచ్చు ఇది ఒక ముద్ర స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి గట్టిగా హల్లెలూయా ప్రార్థన చేస్తుంటే ఎంతమంది భర్తల చేత కొంతమంది భార్యలు తన్నులు పడ్డారో తెలుసా మీకు ఐడియా ఉందా నేను చూశాను ప్రార్థన చేస్తున్న ఒక తల్లిని జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళిపోయి కిచెన్లో తీసుకెళ్ళిపోయి భయంకరంగా కొట్టాడు ఒక భర్త అయితే చూశాను చర్చికి వెళ్ళి వచ్చినందుకు ఒక బిడ్డ ఒక చెల్లి చేతి నరికేశాడు అలా అన్నయ్య చూశాను ఆలోచించండి వీళ్ళందరూ బాధ దేవుని కోసం బాధపడిన వాళ్ళు అందరి ఇక్కడ స్వస్థత కడుపు నొప్పి పోయిందని సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు కాదు వీళ్ళంతా ఇన్ని బాధలు పడినా దేవుని పట్టుకున్నారండి ఆ మతం పుచ్చుకుంటే ఇంట్లోంచి పో అనగానే తాళ్ళి తెంచి పిల్లలతో పాటు కట్టుబట్టలతో బయటపడిన తల్లులు తెలుసు నాకు ఆ పిల్లలు గొప్ప గనులైన దైవజనులు లేరు ఇప్పుడు దేవుళ్ళు ఉండి కూడా ఎన్ని బాధలు పడ్డారు టైట్ జీన్స్ ప్యాంట్ వేసి టైట్ టీషర్ట్ వేసి ఎంటికలు విరబోసుకొని ఇన్ని కమ్మలు పెట్టుకొని ఇంత లిప్స్టిక్ రాసుకొని ఇన్ని గోళ్ళు పెట్టుకొని గ్యారేజ్ గర్ల్ ఆల్ ద టైమ్ అనుకొని లోకాన్ని దరిద్రంగా ఎంజాయ్ చేసుకోవడమే క్రైస్తవ జీవితం అనుకుంటున్న గుంపు ఒకటైతే ఇలా భర్తల చేత తల్లిదండ్రుల చేత అన్నదమ్ముల చేత తన్నులు తింటున్న అనేక మంది అభాగ్యులు ఉన్నారు ప్రపంచంలో వీళ్ళు వాళ్ళు కలిసి నాకడలో ఎత్తబడితే వీళ్ళు వాళ్ళని చూసేమనుకుంటారో తెలుసా అదేంటి ప్రభువా ఇలా కూడా బతకొచ్చని ముందే చెప్పు ఉంటే మేము కూడా ఎంజాయ్ చేద్దాం కదా ప్రభువా ఎంత అన్యాయం ప్రభువా అని అడగరనుకుంటున్నారా మీరు కానీ దేవుని అదో ఏ అన్యాయము లేదు సూత్రం చెప్పండి ఒకసారి హల్లెలూయా అన్యాయస్తుడు కాదు ఆయన వీళ్ళు వాళ్ళు కలిసి పరలోకం వెళ్ళరు వీళ్ళు వాళ్ళు కలిసి శ్రమల కాలంలో ఉండరు అది కూడా అన్యాయమే ఎప్పుడైనా బాధలు పడుతుంటే మరలా శ్రమలు అంటామండి ప్రభువా శ్రమలు రాకుండానే శ్రమలకు అప్పగించుకున్న వాళ్ళు వీళ్ళు స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి గట్టిగా హల్లెలూయా ముక్కులు చెవులు తెగబడ్డ వాళ్ళు ఉన్నారండి ఒరిస్సాలో ఏమో ఇంత ఉపదేశం లేదేమో కానీ దేవుని కోసం త్యాగాలు చేశారు వాళ్ళంతా సజీవంగా తగలబెట్టబడ్డారండి ఇవి లెక్కలు లేవనుకుంటే ఎలాగా దేవుని ప్రజలు శ్రమ పొందుతుంటే యేసు కూర్చున్నాడా స్టెఫెన్ చచ్చిపోతుంటే లేచి నిలబడ్డాడు దేవుడిచ్చే రెస్పెక్ట్ ఇది ఆయన కొరకు శ్రమ పడుతున్న వాళ్ళ కొరకు దేవుడు లేచి నిలబడ్డాడండి సింహాసనం మీద హల్లెలూయా ఆ త్యాగము ఆ ప్రాణత్యాగం నీకు లెక్కలేదేమో దేవుడికుంది ఆ లెక్క దేవునికుంది ఆ లెక్క అది కాకుండా కొన్ని ఎక్స్టర్నల్ గాయాలు ఉంటాయి ఒరిసలో ఒక తల్లి ఉంది భర్త చనిపోయాడు నలుగురు ఆడపిల్లలు ఇప్పటికీ ఏడుస్తుంది ఆవిడ 20 ఏళ్ళు అయిపోయింది కానీ ఇప్పటికీ ఏడుస్తుంది ఏమైందో మొత్తం మంచి ఆత్మీయులు పాప కానీ సడన్గా ఎవరొకరు చనిపోతారు ఇది ఒక గాయం ఉండిపోయింది ఇంత భయంకరమైన కానీ చక్కగా ఆరాధన చేసేవాళ్ళు చక్కగా పాటలు పాడేవాళ్ళు పిల్లలు కూడా ఆడపిల్లలు చర్చ్లో కోరిలో ఉండేవాళ్ళు చక్కగా పాడేవాళ్ళు ఎంత ఆత్మీయత దరిద్రమైన వ్యవస్థలు ఏమీ వేసుకునేవాళ్ళు కాదు ఇప్పటికీ చక్కగా ఉంటారు వాళ్ళు అయినా సరే ఇంత ఘోరమైన సంఘటన జరిగిపోయింది మా దగ్గర నోట్లు మాటలు లేదు దేవుడు ఎందుకు ఇలాంటి పనులు చేస్తాడో తెలియదు కానీ మేము ఆన్సర్ ఇచ్చుకోలేక చచ్చిపోతుంటాం కొన్నిసార్లు ఏమైందయ్యా పాస్టర్ గారు ఇంత ప్రార్థన చేస్తిరి ఎందుకు ఇలాగైందా అంటే మేమేం చెప్పాలిగా దేవుడు అంటాడు నువ్వే ఓదార్పు కొన్ని బాధలకి ఓదార్పు మాటలు పనికిరావు అదొక గాయం
లేక లేక పుట్టిన ఒక బిడ్డ సడన్గా చచ్చిపోయింది, చంటి బిడ్డ ముద్దుగొండ బిడ్డ చచ్చిపోయింది, అదొక గాయం ఒక తల్లికి ఒక తండ్రికి. మేమేం పొరపాటు చేసాం, ఏం తప్పు చేసాం, ఎందుకు ఇలాగా అయిపోయి ఆ కొన్ని గాయాలు మానలేవు ఇప్పుడు ఇల్లారా, దానికి మందు లేదు. అది ఎందుకు జరిగిందో మేము కూడా చెప్పలేము, కానీ ఈ గాయం కూడా ఒక ముద్రే నిన్ను మహిమ కొరకు సిద్ధపరచటానికి. ఇంత గాయంతో కూడా నువ్వేం చేయాలి తెలుసా? నే దేవుడు గొప్పవాడని చెప్పగలగాలి. ఇంత గాయంతో వాళ్ళు చర్చికి వెళ్తున్నారు, ఇది సాక్ష్యం అంటే. ఇంత గాయంతో వాళ్ళు నిలబడి సాక్ష్యం చెప్తున్నారు, ఇది ఇది ఇదండి విశ్వాస జీవితం అంటే. ప్రతిసారి అన్ని సంతోషంగా ఉండవు, ఇంట్లో కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి అనుకోకుండా మనం బాగా ఇష్టపడిన వాళ్ళు మన కళ్ళతో చచ్చిపోవాల్సి వస్తుంది. అప్పుడు కూడా ఒక్కసారి పైకి కళ్ళు చేస్తే కళ్ళెత్తి పైకి చూసి నిట్టూర్పు విడిచి, నువ్వు మంచోడు ప్రభువా, నువ్వు అన్యాయం చేయవు ప్రభువా, ఏముందిలే నా భర్త ఏంటి, నా భార్య, నా భర్త, మా అమ్మ, మా నాన్నలు, అతని కొడుకు, నా కూతురు, నీ దగ్గర ఒళ్ళు, నీ ఒళ్ళో సుఖంగా ఉన్నారు. నా ఒళ్ళో ఉండడం కంటే నీ ఒళ్ళో ఉండడమే సేక్షేమం కదా ప్రభువా. ఫోన్లే ప్రభువా అనుకోగలిగిన అబ్బాబాబా, ఎంతమందిని చూసాను తెలుసు, ఈ గాయముతోటే వాళ్ళు బతుకుతున్నారండి. అలాంటి భర్తల సమాధులు చూస్తూ వీళ్ళకి ఎంత గాయం రేపుతున్నట్టు అవునా, అయినా ఏసైను ఒక్క మాట కూడా అనలేరు వీళ్ళు, అనరు వీళ్ళు, ఏసై మీద ఏగ వాళ్ళకుండా చూసుకుంటున్నారు వీళ్ళంతా. స్తోత్రం చెప్పడం కూడా ఒకసారి, ఏ బాగా ప్రార్థన చేస్తున్న వాళ్ళ ఇంట్లో ఎవరికి చావు రావట్లేదా? బాగా ప్రార్థన చేసుకున్న వాళ్ళకి ఏ రోగం రావట్లేదా? బాగా ప్రార్థన చేసుకుంటున్న వాళ్ళకి ఈ అప్పులు ఉండట్లేదా? బాగా ప్రార్థన చేసుకుంటున్న వాళ్ళకి డబ్బులు పోవటం లేదా బ్రదర్? ప్రభులో ఉండి కూడా ఎన్నో భరించాల్సి వస్తుందండి. ఇది కాదా సిలువ అంటే, మీ సిలువను ఎత్తుకొని వెంబడించమన్నాడు. ప్రతిరోజు ఒక నింద ఉంటుంది, ప్రతిరోజు ఒక గాయం ఉంటుంది, ప్రతిరోజు ఒక సమస్య ఉంటుంది, ప్రతిరోజు ఒక ఒంటరితనం ఉంటుంది, ప్రతిరోజు ఒక ఎవడో ఒకడు మోసం చేస్తూ ఉంటాడు. అపోస్టలైన పౌలు దగ్గరున్న ఈ చర్మపు కాయతలు కూడా దొంగతనం అయిపోయేవంటండి, ఉన్నాయా సిగిలిన బట్టలు అంటే అవి కూడా దొంగతనం అయిపోయేవంటండి. ఒక రాత్రి పగలు సముద్రంలో బట్టలు లేకుండా ఈదుకుంటానే ఉన్నాడు, ఆయన ఎక్కిన ఓడ బద్దలైపోయింది. అరే ప్రభులు ఉన్నవాడికి యాక్సిడెంట్లు జరగవా? రక్తపు మడులో ఉన్న స్తోత్రం అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు, కాళ్ళు ఇరిగిపోయి పడిన కాళ్ళు పట్టుకుని స్తోత్రం అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఈ గాయం కూడా ఒక ముద్రే, నువ్వు దేవునికి చెందిన వాడవని ఒక ముద్ర. అది శరీర సంబంధమైంది కావచ్చు, అది మానసిక సంబంధమైంది కావచ్చు, లేక నీ గుండెల్లో జరిగిన గాయమే కావచ్చు, లేక నీ కడుపులో కలిగిన కోతే కావచ్చు. అదంతా దేవునిలో ఉండి కూడా కొన్ని భరించాల్సి వస్తుంది చూడు. ఇవే నిట్టూర్పులు, చెప్పుకోలేరు ఈ బాధ. మాకేంటి పోలనమ్మా ధైర్యంగా ఉండాలని చెప్పేస్తాం, కానీ ఈ గాయం మనకు అంతా తెలుస్తుందండి. హల్లెలూయా. చాలామంది జీవితాలు అమ్మలు లేరు, నాన్నలు లేరు. మా అమ్మ ఉంటే చెప్పుకునేవాడిని, మా అమ్మ నాన్న ఉంటే చెప్పుకునేవాడిని చాలాసార్లు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు దేవుడు అనే మాట ఒక్కటే, నేను నీకేం తక్కువ చేశాను అన్నాడు. మా నాన్న పెద్ద జాబ్ చేస్తున్నాడు, బతికే ఉన్నాడు. మా నాన్న దగ్గర కారు లేదు, నా దగ్గర ఉంది. దేవుడు అన్నాడు, మీ నాన్న ఇస్తాడా, నేను ఇచ్చానా? మా నాన్న ఎప్పటికీ అద్దెంట్లో ఉంటున్నాడు, నాకు దేవుడు సొంత ఇల్లు ఇచ్చాడు ఒరిసాలో. నాన్న నమ్ముకుంటే రాలా, దేవుడు నమ్ముకుంటే వచ్చింది. నేను నీకేం తక్కువ చేశానా? అమ్మ ఉంటే బాగుండేది బాధలు చెప్పుకుని, నాన్న ఉంటే బాగుండేది బాధలు చెప్పుకోవడానికి అనుకున్నాను. నేను అమ్మ నాన్నకంటే ఎక్కువ కాదా? హల్లెలూయా. అదండి దేవుడు అంటే. ఆయన నమ్ముకున్నందుకు ఎన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయగలడు, ఆయన నమ్ముకున్నందుకు కొంత బాధలు అనిపించడం కూడా న్యాయమే ప్రిలారా, న్యాయం ప్రిలారా. అది సైతాను సిగ్గుపడే సాక్ష్యం ఇదే. హల్లెలూయా. యోబు అన్ని పోగొట్టుకున్నా దేవుని ఒక్క మాట అన్నేవులే తన భార్యని, ఇది సాక్ష్యం. సైతాను సిగ్గుపడిపోయే సాక్ష్యం ఇదే. ఏం దొరికింది నీకు అడుక్కునేవాడు ట్రైన్లో
సువార్త చేసుకుంటూ వెళ్తున్నారు కుంటుకుంటా కుంటుకుంటా. ప్రభు యేసుకో మసీకో విశ్వాస్ కీజే, ప్రభు యేసు మసీకో విశ్వాస్ కీజే అంటే ఒకడు వీడియో తీస్తున్నాడు, అడిగాడు. నువ్వే కుంటుతున్నావు, నువ్వే అడుక్కుంటున్నావు, నీకేం దొరుకుంది అన్నాడు. కరెక్ట్ క్వశ్చన్ అది. ఒకటే మాట అన్నాడు, క్యా మిలేగా, స్వర్గరాజ్ మిలేగా అన్నాడు. చాలా సింపుల్గా, కుంటుతున్నాను, కర్ర ఉంది, కాలువాకర్ర ఉంది, ఏం పోయింది, ఎప్పుడు చచ్చిపోతే పర్లోకం వెళ్తాను, నువ్వు వెళ్తావా అన్నాడు. దరిద్రం వదిలిపోయింది అక్కడ. ఇది సాక్ష్యం అంటే, ఇవి ఇన్ని కష్టాలు ఉన్నా నా దేవుడు గొప్పడండి అని చెప్పుకోనేదే ముద్ర ప్రియులారా. మీ జీవితంలో కష్టం ఉందా, ముద్ర ఉంది అని అర్థం. మీ గుండెలో గాయం ఉందా, నింద ఉందా, చేయని దానికి బాధపడుతున్నారా, ప్రభువుని నమ్ముకున్న అప్పులు పాలైపోయారా, ప్రభువుని నమ్ముకున్న పప్పు చేరితే నాల్సొస్తుందా, బాధ వాళ్ళందరూ దాని డబ్బుంది ప్రభు, మాకు ఎందుకు ఇవ్వలేదు ప్రభు, మేమేం పాపం చేసిన ప్రభు అని బాధపడుతున్నారా. వద్దు, ముద్ర ఇది. నీ గుండెలో ఉన్న గాయం ఒక ముద్ర, నువ్వు చేసుకున్న సమర్పణ ఒక ముద్ర, నువ్వు పొంది నువ్వు చేస్తున్న నిట్టూర్పులు ఒక ముద్ర, నువ్వు మూలుగుతున్న మూలుగుట ఒక ముద్ర. లోకం నుంచి వేరైపో నువ్వైపోయే వాళ్ళ వాళ్ళే వెళ్ళేసారా, ఏదో ఒకటి ముద్ర చూద్దాం, వాళ్ళు వేరేసేదండి, మేమేం బయటపడ్డాం. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించేద్దాం. దేవుని ముద్ర గల వాళ్ళు మహాశ్రమల నుండి తప్పించుకుంటారు ప్రియులారా. దేవునికి సంబంధించిన వాళ్ళు, దేవునికి చెందిన వాళ్ళు ఎంతమంది ఈ ప్రతిష్టలో సమర్పణలో జీవితంలో తెగతంపులు చేసుకున్నారో చాలామందితో, క్రీస్తును బట్టి, యేసు కొరకు నీతి అనే ముద్ర సంపాదించారు వాళ్ళంతా. ఈ దేహ విమోచన కొరకు, లోకం నుండి బయటపడుట కొరకు, అక్షయతను మహిమను ధరించుట కొరకు ఎంతమంది మూలుగుతున్నారో వీళ్ళు పరిశుద్ధాత్మని ముద్రను కలిగి ఉన్నారు ప్రియులారా. నువ్వు పరిశుద్ధాత్మను పొందడమే ఒక ముద్ర నిజంగా. ఇంకా పరిశుద్ధాత్మ పొందుకోలేకపోతే డౌటే మీరు, ఎందుకంటే పునరుద్ధాన అనుభవంలోకి రావాలంటే పరిశుద్ధాత్మ కావాలి, దేహ విమోచన జరగాలంటే పరిశుద్ధాత్మ కావాలి. ఆత్మరక్షణ యేసయ్య వలన కలిగింది, కానీ శరీర రక్షణ పరిశుద్ధాత్మ వల్లనే కలుగుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ పొందడం చాలా ఇంపార్టెంట్ ప్రియులారా. పరిశుద్ధాత్మ యొక్క ముద్రగా ఉన్నాడు. యేసుక్రీస్తుతో ప్రదానం చేయబడింది సంఘం. ప్రధానికి ప్రదానానికి యేసు ప్రభు సంఘానికి ఇచ్చిన రింగు, రింగు ఎంగేజ్మెంట్ రింగే పరిశుద్ధాత్మ. నీకు పరిశుద్ధాత్మనిచ్చాడంటే నిన్ను కన్ఫర్మ్ చేసుకున్నాడు అని అర్థం. నీకు పరిశుద్ధాత్మనిచ్చాడంటే నీకు మహిమను ఆల్రెడీ రిజర్వ్ చేశాడు పర్లోకంలో నీ పేరు మీద అని అర్థం. నీకు పరిశుద్ధాత్మనిచ్చాడంటే నీ బ్యాంకులో నీ పేరు మీద మహిమను దేవుడు రిజర్వ్ చేసి పెట్టాడు నీ పేరు మీద అని అర్థం. పరిశుద్ధాత్మ అంటే సంచకరువు, పరిశుద్ధాత్మ అంటే అడ్వాన్స్ బుకింగ్, నిన్ను పరలోకానికి తీసుకెళ్ళడం కొరకు, రాకడలో నిన్ను తీసుకెళ్ళడం కొరకు పరిశుద్ధాత్మ దేవుడికి ఇచ్చి నిన్ను బుక్ చేసుకున్నాను అర్థం, నేను రిజర్వేషన్ చేసుకున్నాను అని అర్థం, నిన్ను బుకింగ్ చేసుకున్నాను అర్థం. ఇది భాగ్యము కాదు అప్పుడిలారా. మీకు విషయం తెలుసా, పరిశుద్ధాత్మ ఉచితంగానే దొరుకుతుంది. నువ్వు మార్మని సరిగ్గా పొందు, అపోస్తల బాప్తీసం నువ్వు తీసుకో, అపోస్తల ఉపదేశంలో ఉండు, అపోస్తల సహవాసంలో ఉండు, భారంతో పరిశుద్ధాత్మను అడుగు, ఫ్రీగా వచ్చేస్తాడు. దానికి డబ్బులు ఖర్చు అవ్వదు నీకు, దానికి డబ్బులు ఖర్చు అవ్వదు, ఫ్రీగానే. అయినా చాలామందికి ఇంక పరిశుద్ధాత్మ పొందుకోలేదు, ఇది దురదృష్టం. ఫ్రీగా దొరుకుతున్నా పొందుకోలేకపోతున్నారు. పరలోకానికి టికెట్ ఫ్రీ. వేరుపాటు అనే ముద్ర, లోకం నుంచి వేరైపోవాలి, అదే సంఘం. మూర్ఖులకు ఈ తరము వారికి వేరైపోవాలి, అదే సంఘం. పిల్లబడిన వాళ్ళు అనేకులు, కానీ ఏర్పరచబడిన వాళ్ళు కొద్ది మంది. లోకం నుంచి అనేక మంది దేవుడు పిలిచాడు, కానీ అందరూ రాలేదు లోకం నుంచి. బయటపడ్డ వాళ్ళే ఏర్పాట్లో ఉన్నవాళ్ళు, ఏర్పాట్లో ఉన్నవాళ్ళే వేరుపాటు అనే ముద్ర కలిగిన వాళ్ళు. ప్రభునామము ఒప్పుకున్నవాడు దుర్నీతి నుంచి తొలగిపోవాలి, లోక మార్గాల నుంచి వాళ్ళ పద్ధతుల నుంచి తొలగిపోవాలి. సీల్ ఆఫ్ సెపరేషన్, సీల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, సీల్ ఆఫ్ రైటియస్నెస్. నాలుగోది
యేసు యొక్క శ్రమలు అనే ముద్రలు ప్రియులారా, సీల్ ఆఫ్ సఫరింగ్స్, శ్రమలు అనే ముద్రలు, గాయం అనే ముద్రలు, మానసికంగా అనే కాదు శారీరకంగా కూడా ముద్రలు ధరించి వెళ్తున్నాడంట పౌలు. ఏ చెయ్యి ఎరిగిందో, ఎక్కడ ఘాట్లు పడ్డాయో, ఎక్కడ కత్తిపోట్లు పడ్డాయో, ఎక్కడ ఏ నెత్తి మీద రాయి దెబ్బ తగిలి అలాగే ఎండిపోతుందో, ఏందన్నా ఇదంతా అంటే, ఇవి ఏసయ్య నా మీద వేసిన ముద్రలు అన్నాడంతే. వీడు నావాడు, నా బిడ్డ, నా ప్రవక్త, నా అపోస్తుడు అని ఏసయ్య ఇన్ని ముద్రలు ఇచ్చి బుక్ చేసుకున్నాడట. మరి చూడు, పౌలు రక్షణ పొందిన రోజునే ప్రభు అన్నాడు, అననితో అన్నాడు, అతడు నా నామము నిమిత్తము ఎన్ని శ్రమలు అనుభవించాలో దాని కొరకు అతడు నేను ఏర్పరచుకున్న సాధనం అంట. అబ్బాబ్బాబ్బాబ్బా, ముందే బుకింగ్ చేసుకున్నాడు. సంఘాన్ని హింసించడం కాదు కానీ నా కొరకు ఎన్ని హింసలు పొందుతాడో చూసుకో అన్నాడు. ఎంత నమ్మాడు పౌల్ని, దిగంబరత్వంలోను, జాగరణలోను, అడవుల్లోను, కొండల్లోను, స్వజనుల వలన ఆపదల్లోను, అన్యజనుల వలన ఆపదల్లోను, కపట సహోదరుల్లోను, ఎన్ని బాధలండి, ఎన్ని బాధలు, ఎన్ని బాధలు పడ్డాడు. మానసిక క్షోభ, నిందలు, అవమానాలు, శరీరంలో దెబ్బలు, దొంగతనాలు, ఉన్న డబ్బులు పోయే, బట్టలు పోయే, కాగితాలు పోయే, ఎన్ని గాయాలు అవి జీవితం అంతా. ఏసుబుంటే కష్టాలు రావేమో, అలాంటి సువార్త విన్నారేమో కదా మీరు. మరి ఇవన్నీ ఏంటి? ఇవన్నీ నేను మహిమ కొరకు సిద్ధపరిచే శ్రమలండి. నీ శరీరంలో తగిన అణువణువున దేవుడు రుణం తీర్చుకోడు ప్రియులారా. దేవుడు తన రుణం ఉంచుకోడు, క్షమించాలి. పడిన ప్రతి బాధకు దేవుడు రుణం ఉంచుకోడండి, మహిమ నుంచి పూడుస్తాడు అవన్నీ. నీ దేవుళ్ళ తగిన ప్రతి ఘాట్లన్నీ కూడా మహిమతో పూడుస్తాడు దాన్ని. దేవుడు ఎవరికి రుణపడి ఉండడు. నాలుగు ముద్రలు విన్నాం, ఇంకా మూడు ముద్రలు రేపు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు మన మీద వేసిన ప్రతి ముద్ర కొరకై స్తోత్రాలు చెల్లిద్దాం. మన పట్ల ప్రభువుకు నిత్య సంకల్పాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. మన పేరులన్నీ జీవగ్రంథం మీద రాసిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. జగత్పునాది వేయబడక ముందే ఏసయ్యల తండ్రి మనందరినీ ఏర్పాటు చేసినందు కొరకై స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు ఏర్పాటును బట్టి అపొస్తలుల ఉపదేశంలోకి వచ్చినందు కొరకై స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు సంకల్పన బట్టి సేవలో ఉన్నందు కొరకై స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు సంకల్పన బట్టి మనం పడుతున్న ప్రతి శ్రమను బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు మనకిచ్చిన ప్రతి కృప కొరకై స్తోత్రాలు చెల్లిద్దాం. ఉన్నత ఉపదేశము కొరకై స్తోత్రాలు చెల్లిద్దాం. శ్రేష్టమైన సన్నిధి కొరకై స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రాలు చెల్లిద్దాం. తన దాసుని బలపరిచేందు కొరకై స్తోత్రాలు చెల్లిద్దాం. ఇదేమని కోరిక ప్రభు మహిమకరముగా ముగించేందు కొరకై స్తోత్రాలు చెల్లిద్దాం. తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రక్షకుడైన యేసయ్య కొరకు స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన రాజ్యానికి రాకడికి మనందరినీ ఎక్కడ తప్పిపోకుండా నిత్యము సంకల్పం నడిపిస్తూ ఉన్నతమ రాకడ కొరకు ఆయాతపరిచినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా మీకు స్తోత్రమయ్యా, మహోన్నతుడా మీకు స్తోత్రమయ్యా, పరిశుద్ధుడా మీకు స్తోత్రమయ్యా, జీవము కలిగిన తండ్రి మీకు స్తోత్రం, 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 స్తోత్రం. మహాగణుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ మహోన్నతమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సాయంకాల సమయంలో మరొకసారి నీ యొక్క దాసుని మీరు అభిషేకించి నైనా నీ యొక్క నామములో ప్రభువా నైనా మాకు కావలసినటువంటి ప్రతి వర్తమానము అందించడానికి మీరు అభిషేకించి వాడుకున్నందుకై మీకు స్తోత్రం అయ్యా. యేసయ్యా మీకు స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడా మీకు మహిమ కలుగునుగాక. ముఖ్యముగా మీ యొక్క మహిమ కలిగిన రాకడ కొరకై నైనా మేము ఏ విధముగా సిద్ధపడాలో మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నా ప్రతి మాట కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ లోకములో జీవిస్తున్నటువంటి మేము మీ కొరకై మేము బ్రతకాలని మీరు
మాతో మాట్లాడుతున్న ప్రతి మాట కొరకు స్తోత్రము చెల్లిస్తున్నాము. ముఖ్యముగా నీ సన్నిధానములో మా జీవితంలో నాయన నిన్ను గుర్చినటువంటి ఆయన అనేక సత్యములను బోధిస్తూ నీ అక్కడ కొరకైన మేము యొక్క ఏడు రకములైనటువంటి యొక్క ముద్రలను కలిగి ఉండాలని, నీతికి సంబంధించిన ముద్రను కలిగి ఉండాలని, పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడిన ముద్రను కలిగి ఉండాలని, వేరుబాటు జీవితమును కలిగిన ముద్రను కలిగి ఉండాలని, మా శరీరమందు శ్రమలు బాధలు మరియు అనేకమైనటువంటి గాయముల చేత మేము ముద్రించబడినటువంటి వారమై ఉండాలని మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నందుకే మీకు స్తోత్రం అయ్యా. యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో నీ సన్నిధానముల ప్రతి ఒక్కరము కూడా మీ మహిమ కలిగిన రాకడ కొరకై మా శరీరమందు మా జీవితమందు మానసికంగా కానీ ఆత్మీయంగా కానీ మేము కొడుతూ పడుతున్నటువంటి ప్రతి బాధలలో కూడా శ్రమలలో కూడా నీవు మాకు ఉన్నావని ఒక ధైర్యము చేత జీవించడానికి, నీవు మాకు ఉన్నావని ఒక నెమ్మదితో బ్రతకడానికి నీ కృపను దయచేయండి నాయన. ఆకాశమందున్న నీ వైపు చూస్తూ మా జీవితంలో నీతో నాయన కడవరకు సాగిపోయే కృపనివ్వమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ సాయంకాల సమయంలో మీ యొక్క దాసుని అభిషేకించి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రము నాయన. ఇంకా మాకు కావలసినటువంటి అనేకమైన లోతైన సంగతులను మాత్రాన్ని మీరు మాకు బయలుపరచి మమ్మల్ని సిద్ధపరచమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. మహాగణుడా మీకు స్తోత్రమయ్యా. ఇంకను నాయన మీ యొక్క రాకడకై మమ్మల్ని అన్ని కోణములుగా సిద్ధపరచమని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామ సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేస్తున్న ఉపకారంలో దేనిని మరువకు. ఆమేన్. హల్లెలూయా. గమనించండి, దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారి కొరకు మరి పక్కన గుడారాలు వేశాము.